బ్యూటిఫుల్ అండి. వెల్కమ్ టు మిలియన్ మమ్స్ ఛానల్. మదర్స్, ఇవాళ మనతో నాకు చాలా ఇష్టమైన ఫ్లూట్ అనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని కృష్ణుడి కన్నా బాగా వాడే నాగరాజ్ గారు, అండ్ చాలా ఐ మీన్ ద వాయిస్ వాజ్ సో ప్లెజెంట్ టు హియర్ మణి గారు. బోత్ ఆఫ్ యూ వెల్కమ్ టు ద ప్లేస్. నార్మల్గా కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తారు అంటారు, బట్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. బట్ మీ ముందు కూర్చొని అట్లా ఉంటే ఒక మంచి బ్యూటిఫుల్ డివైన్ ఫీలింగ్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ మిలియన్ మమ్స్ ఛానల్. సో డూ యూ వాంట్ టు షేర్ యువర్ జర్నీ అండి, ఎస్పెషలీ రిలేటెడ్ టు హెల్త్ అండ్ ఫిట్నెస్? బికాజ్ వాట్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ హియర్ ఇస్ ఒక మదర్ అనే వాళ్ళు కనుక స్ట్రాంగ్గా ఉంటే, ఇఫ్ షీ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ద హెల్త్, ఇఫ్ షీ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ద కిచెన్, ఇఫ్ షీ నోస్ హౌ టు గెట్ ఫిట్ ఎవ్రీ సింగిల్ డే, దెన్ ద హోల్ ఫ్యామిలీ ఈస్ గోయింగ్ టు బీ ఫిట్. సో కెన్ యూ షేర్ యువర్ జర్నీ? అసలు మీరు ఫిట్నెస్ వైపు ఎట్లా అడుగులు వేశారు? వాట్ మోటివేటెడ్ యూ అండ్ హౌ డిడ్ యూ సపోర్ట్ యువర్ ఫ్యామిలీ? జర్నీ ఇన్ ద సెన్స్ అంటే అది పెద్ద పర్టిక్యులర్గా కాన్షియస్ ఎఫర్ట్స్ ఏం లేవు. వెరీ ఫ్రాంక్లీ మనం అంటే యాజ్ వీ గో మన రోజు చూసుకుంటూ ఉంటాం కదా దద్దలు. సో వెన్ యూ కొంచెం వెన్ యూ ఫీల్ లైక్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా ఉంది అన్నప్పుడు వెంటనే లైక్ యూనో యూ బ్యాలెన్స్ ఇట్. అది ఏదో వీ హ్యావ్ టు బి ఫిట్ అన్నట్టు ఆ ఓరియంటేషన్ ఏం లేదు యాక్చువల్లీ. బట్ వీ డూ వాక్ అండ్ దే డూ గో స్విమ్మింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ ఇది ఉంది అండ్ బ్యాలెన్స్ డైట్ రీసెంట్లీ ఐ మీన్ లైక్ అది చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నాం అనమాట. మనం అనుకుంటాం చాలా మందికి న్యాచురల్గా ఉంటుంది అని, బట్ ఆ ఓరియంటేషన్ చాలా మందికి ఉండదండి. ఓకే, అండ్ మీరు చెప్పారు కదా అద్దంలో చూడంగానే కొంచెం అనిపించి, అంటే వెన్ యూ కెనాట్ మనం చూసినప్పుడు ఏంటో సంథింగ్ ఇస్ రాంగ్ అని ఇమీడియట్ తెలిసిపోతుంది యాక్చువల్లీ. సో తెలిసినప్పుడు చాలా మంది తెలుసుకోలేదు. ఓకే, సో అంటే మేబీ దే ఆర్ వెరీ బిజీ ఇన్ అదర్ యాక్టివిటీస్ దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ ఏమో, అది కూడా అయింది. సో వాట్ ఈస్ ద పారామీటర్ ఫర్ యూ ఒకవేళ మీరు అద్దం ముందు నుంచినప్పుడు? What is a parameter? అంటే కొన్ని ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి కదా. యా, అంటే ద వెరీ ఫస్ట్ థింగ్ ఇస్ ఐ షుడ్ లుక్ హెల్దీ, అంతే. అది ఫేస్లో తెలిసిపోతుంది మనకి. సో నా ఉద్దేశం ప్రకారం అంటే నేను పెద్ద వర్కౌట్స్ ఏం చేయను. వాకింగ్ కూడా మేబీ 4 డేస్ వీకే చేస్తాను, మేబీ 5 డేస్ అట్ ద మోస్ట్ అంతే. బట్ ఐ సీ దట్ నేను ఐ టేక్ ఇంటేక్ చాలా అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటాను. మేబీ యూ సే 5 or 3 or 4 meals లాగా ఒక్కసారి ఐ డోంట్ టేక్ బికాస్ ఐ డోంట్ డూ దట్ ఐ డూ దిస్ అనమాట. అండ్ లిమిటెడ్గానే తింటా, ఐ డోంట్ ఓవర్ ఈట్. ఎంత నచ్చినా కూడా మళ్ళీ 3rd, 2nd servings యూజువల్గా వెళ్ళను. సో దట్స్ అంతే, అంతకుమించి చేయాల్సిన అవసరం లేదు. లేదు యాక్చువల్లీ అనే నా ఉద్దేశం కూడా, బట్ మేము మరి మీరు చెప్తుంటే ఆలోచిస్తున్నా నేను కూడా. బట్ ఇది కూడా చేయకుండా చాలా మంది ఉంటారు. అది అంత నెగ్లిజెన్స్ ఇస్ నాట్ గుడ్. దట్స్ వై దే డూయింగ్ దిస్ అవేర్నెస్ సెషన్స్ అండి, ఎందుకంటే ఆ మాత్రం కూడా అవేర్నెస్ తో చేయరు. సరే ఇవాళ వాకింగ్ చేయలేదు అంటే కనే నా ఫుడ్ ని కొంచెం రివాల్ రెడ్యూస్ చేసుకుందామా, లేకపోతే ఎట్లా బ్యాలెన్స్ చేయాలి లైఫ్ ని అని అందరూ ఏమనుకుంటారంటే ఎక్సర్సైజ్ అనగానే ఏదో జిమ్లో వెళ్ళి జాయిన్ అయ్యేవాళ్ళు, లేకపోతే ఏదో జుంబా క్లాస్లోనో డాన్స్ క్లాస్లోనో యోగా క్లాస్లోనో జాయిన్ అయ్యి రోజు కష్టపడాలనుకుంటారు. బట్ అంత అవసరం లేదు. 3 to 5 times a week మనం కనుక 3 days or 5 days a week చేసి టోటల్ మనకి మొత్తం మీద ఒక 2-3 hours కనుక చేయగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. చాలు అన్నది యా, అంతకన్నా పడి పడి చేయాల్సిన అవసరం లేదు. కానీ అది కూడా చేయరు, అది సాడ్ థింగ్. సో దానికోసమే వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ అవేర్నెస్, అంటే ఎక్సర్సైజ్ అనగానే ఫిట్నెస్ అనగానే ఏదో చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది యూజువల్ గా వాట్ దే గో జిమ్మింగ్ ఇవే అనుకుంటున్నారు, బట్ నా ఉద్దేశంలో హైగా నడిస్తే వర్క్ లో మనకి చాలా ఉంటుంది. అది మనం కరెక్ట్ గా చేస్తే సరిపోతుంది, అది సరిపోతుంది. దానికి మనం ఇప్పుడు ప్రతిసారి ప్రతిదానికి మనం రిమోట్స్ తో ఆపరేట్ చేయకుండా కొన్నింటికి లేచి వెళ్ళి చేసుకోవడం మన పని చేస్తామంటే అంతవరకు అవుతుంది. ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ వాట్ వీఆర్ సేయింగ్. అంటే ఇప్పుడు థ్యాంక్స్ టు టెక్నాలజీ చాలా అడ్వాన్స్ వచ్చింది, అన్ని ఫింగర్ టిప్స్ లో ఉన్నాయి, బట్ దాన్ని మనము మిస్యూజ్ చేస్తే అది దాని ఎఫెక్ట్ మన హెల్త్ మీద పడుతుంది. సో లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కచ్చు, రిమోట్ వాడకుండా వెళ్ళి నొక్కి చేసుకోవచ్చు. మా ఇంట్లో ఇక్కడ ఏసీ రిమోట్లు ఎవరు ఏమి ఉండవు అనమాట, అన్ని నేను తీసి లోపల పెట్టేసాను. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ముందు వీ హ్యావ్ టు గో అండ్ డూ ఇట్ అనమాట, బికాస్ ఇవి చిన్న చిన్నవే అవ్వచ్చు, బట్ మన లైఫ్ లో మూమెంట్ అనేది యాజ్ హ్యూమన్స్ వి ఆర్ మేడ్ టు మూవ్. మనకి మనం పుట్టినప్పటి నుంచి కదలటానికి మనం తయారు చేశారు. అలాంటి బాడీని మనం స్టేబుల్గా పెట్టేస్తే దానికి కాంప్లికేషన్స్ అనేవి పెరిగే ఛాన్సెస్. మొబిలిటీ డెఫినెట్లీ ఉండాలి కదా,
వితౌట్ దాట్. అండ్ అసలు మన పనులు మనమే కొన్ని కొన్ని చేసుకోవడంలో అదేదో లైక్ ఐ మీన్ స్టేచర్ ఆర్ ప్రెస్టీజ్ అలాంటివి ఫీల్ అవ్వకుండా వెన్ యూ డూ యువర్ ఓన్ స్మాల్ వర్క్స్ అది కూడా ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్. అండ్ ఐ డూ మై ఓన్ వర్క్స్ కొన్ని వరకు నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వను. ఐ డూ మై ఓన్ అంటే చిన్న చిన్న డస్టింగ్స్ ఐ ప్రిఫర్ డూయింగ్ ఇట్ బికాస్ ఐ వాంట్ ఇట్ మై వే కొంచెం. సో వీళ్ళు అంటుంటారు ఎప్పుడూ ఇక్కడే ఉంటామని బట్ ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. సో ఐ థింక్ దట్స్ ఇట్. దట్స్ బ్యూటిఫుల్ అండి. సార్ మీరు ఇంతకుముందు చూస్తే ఇంతకుముందుకి ఇప్పటికి యూ లుక్ వెరీ ఫిట్ యంగర్ అయినట్టున్నారు ఏజ్లో కూడా. సో వాట్ ఈస్ ద సీక్రెట్? థ్యాంక్స్ టు ఏం లేదు ఇంతకుముందు ఐఎమ్ వెరీ ఫుడీ. అండ్ ఐఎమ్ ఏ వెరీ గుడ్ కుక్ అండ్ తను బాగా వండుతుంది. సో ఒక నచ్చితే ఇంకొంచెం ఎక్స్ట్రా తినేవాడు. సో దాని మీద ఆటోమేటిక్గా వెయిట్ పుట్ అని అయిపోతాం. బట్ ఫర్ ద లాస్ట్ మేబీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కొంచెం అప్పటి నుంచి కొద్దిగా కాన్షియస్గా మేము చేస్తున్నాము. అండ్ వాట్ తను చెప్పినట్లుగా ఏంటంటే డైట్ మేము తక్కువ చేసి సో ఎక్సర్సైజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ చేసుకుని సో వీఆర్ డూయింగ్ ఇట్. So what kind of exercise do you? I go for walk 40 minutes for 10 minutes. And somehow even he doesn't enjoy gymming enjoy cheyalem four walls madhyalo. You get connected with nature ane chaala baga anthe natural dintlo manam nature lo velthe baga relax avutam. Naaku edo musician naaku bike velthe chaala thoughts ostayi. Gym lo velthe I feel edo idaipoyinattu ga untundi gella bandhinchinattu ga. So I do that. Sometimes I go for swim. సో దిస్ ఇస్ ద సేమ్ థింగ్ విచ్ ఐ టెల్ మై మదర్స్. కొత్త మదర్స్ ఉంటారు కదా, న్యూ మదర్స్, వాళ్ళ పిల్లల్ని కేర్ తీసుకుంటే ఇంట్లోనే ఉండిపోతారు. వాళ్ళకి ఏం చెప్తామంటే టేక్ టైమ్ అండ్ గో అవుట్ ఇన్ టు ద నేచర్. ఎందుకంటే బయట నడుస్తూ ఉంటే ఒక రకమైన ఫ్రెష్నెస్ అనేది లైఫ్ లో ఎంటర్ అవుతుంది. బేసిక్ మన ఇండియన్ లైఫ్ స్టైల్ లో అది లేదండి. అంటే మనకి మన పూర్వీకులకు ఉండేది మనం దాన్ని చెడగొట్టేసుకున్నాం. బికాస్ వి వాచ్ టీవీ, మనం అబ్సెసివ్ విత్ అవర్ మొబైల్స్. మన లైఫ్ స్టైల్ అలా మార్చుకున్నాం. యాక్చువల్ అది అవసరం లేదు. అది లేకుండా మనం ఈవినింగ్ షాపింగ్ వెళ్ళినప్పుడు బండి కొంచెం దూరంగా పెట్టి ఆ మార్కెట్లో నడవడం, లేకపోతే మనం వాక్ చేయడానికి వెళ్ళడం, ఏదైనా చిన్న చిన్న పనులకు మనం వెళ్ళి చేసుకుంటే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మీ డైలీ లైఫ్లో మీకున్న స్ట్రెసెస్కి, మీకున్న బిజీ షెడ్యూల్కి ఈ వాకింగ్ చేయడం లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం మీరు ఏమైనా రిలేషన్ చూసారా మీ వర్క్ మీద? ఫిట్నెస్ ఉంటే ఆటోమేటిక్గా యూ విత్ స్టాండ్ ద స్ట్రెస్ కదా. స్ట్రెస్ ఎక్కువ ఉండదు. ఇంకోటి ఏంటి, మనం ఎప్పుడు స్ట్రెస్ ఉన్నా ఎనీ టైమ్ బేసిక్గా మాకు ఎక్కువ ఉండేది ఫిజికల్ స్ట్రెయిన్ కన్నా కూడా మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది. బికాస్ వీ థింక్ మ్యూజిక్, వీ ప్రొడ్యూస్ మ్యూజిక్. సో అది క్లియర్ అవ్వాలంటే వాకింగ్ వెళ్ళిపోవాలి. వాకింగ్ వెళ్ళిపోవాలి లేకపోతే ఏది మాల్లోకి వెళ్ళిపోయి మనం తిరుగుతూ మనుషులను చూస్తూ తిరుగుతూ ఆటోమేటిక్ రిలాక్స్ అవుతుంది. సో అది వెరీ ఇంపార్టెంట్. బ్యూటిఫుల్ అండి. మేము చెప్పే పాయింట్స్ అన్నీ మీ ఇద్దరు లైఫ్ ఎగ్జాంపుల్గా ఉన్నారు. బికాస్ ఎవరైనా కోపం వచ్చినా, ఫ్రస్ట్రేషన్ వచ్చినా, ఇంట్లో వాళ్ళతో ఎవరైనా డిస్టర్బెన్స్ ఉన్నా, వర్క్ లో ప్రెషర్ ఉన్నా కూడా వాక్ వెళ్ళడం బెటర్. ఎప్పుడు నేను ఎప్పుడు ఎస్పెషల్లీ డిప్రెషన్ వచ్చినప్పుడు మాల్లోకి వెళ్ళిపోవాలి. నేను అందరికి నేను అంటే పర్సనల్గా నేను చెప్తాను చాలా మందికి, డిప్రెషన్ వచ్చినప్పుడు మనం ఒక్కళ్ళం అయిపోయాం, ఈ ప్రాబ్లం మనకే ఉంది, మనమే దీనివల్ల నష్టపోతున్నాం అనే ఫీలింగ్లో ఉంటాం. బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు అరే ఇంతమందిలో మనం ఒక్కళ్ళం, ఈజీ కదా అని చాలా ఈజీ అయిపోతుంది. మనం ఎప్పుడు మనుషులను చూస్తే చాలా ధైర్యంగా ఉంటుంది. అది చూడకుండా రూమ్లో ఉన్నప్పుడే చాలా మటుకు మనకి సైకలాజికల్ డిజార్డర్స్ అన్ని వస్తూ ఉంటాయి. చాలా బాగా చెప్పారండి. ఇంకొకటి ఐ వాంటెడ్ టు నో, ఇప్పుడు నార్మల్గా అందరూ ఇంజనీర్సో డాక్టర్సో లాయర్సో ఇవి కామన్గా ఎంచుకునే ప్రొఫెషన్స్, అలా కాకుండా మీరు సింగింగ్ ఎట్లా చూస్ చేసుకున్నారు? మీరు ఫ్లూట్ అనేది విచ్ ఇస్ వెరీ రేర్, మనకి టీచర్ కూడా సరిగ్గా దొరకరు ఇలాంటి హాబీ పికప్ చేయాలన్నా. హాబీని ఒక ప్రొఫెషన్గా ఎంచుకోవడమే కాకుండా యు వెరీ సక్సెస్ఫుల్. హౌ డిడ్ యూ డూ ఇట్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లూట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 9-10 నుంచి. సో ఒక ఒక లైఫ్లో ఒక హ్యాబిట్ వచ్చేసాక అది చిన్నప్పటి నుంచి వచ్చింది, మన జీవితాంతా ట్రావెల్ చేస్తుంది. అసలు మ్యూజిక్ అంత పవర్ఫుల్ డ్రగ్ ఇంకోటి ఉండదు, వెరీ ఫ్రాంక్లీ పెద్ద అడిక్షన్ అది. సో మీకు అది ఎవరు అలవాటు చేశారు? అదే నేను చిన్నప్పుడు నేను మా అన్నయ్యతో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్లూట్ తీసుకుని వాయించాను. అది ఫస్ట్ పెట్టుకోగానే పలికింది. జనరల్గా పలకదు, మామూలుగా ఎవరైనా ట్రై చేస్తే సౌండ్ రాదు, వచ్చింది. సో అలాగా వెళ్ళి తీసుకుని కొనుక్కుని నేను ప్రాక్టీస్ చేయడం. సో మీ పేరెంట్స్ ఏమైనా సపోర్ట్ చేశారా? యా, మా పేరెంట్స్ సపోర్ట్ చేసేవారు. ఎందుకంటే మా మదర్ మ్యూజిషియన్, ఆవిడ వయలినిస్ట్ సింగింగ్ కానీ మేము పెద్ద అయ్యేసరికి అంటే మేము 10 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఆవిడ పాడేవారు అప్పుడప్పుడు. కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉంటేనే ఇట్లా మాకు తెలియదు అంత సంగీతం. బట్ మా ఫాదర్ తీసుకెళ్ళి ఒక చోట జాయిన్ చేశారు. అక్కడ ఆయన దగ్గర ఫ్లూట్ ఫస్ట్
టెన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. యా లైక్ దట్ అట్ అక్కడ నుంచి ఇన్ఫ్లుయెన్స్గా. సో మీరు మీ పిల్లలకి మీ బాబుకి మీరు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు మ్యూజిక్ని? యాక్చువల్గా నేను మ్యూజిషియన్ అయ్యాక నేను చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ పర్టికులర్ మై సన్ షుడ్ బి ఏ మ్యూజిషియన్ అని చెప్పేసి చాలా పర్టికులర్గా ఉన్నాను. మనం తయారు చేయగలం అనేటువంటి ఒక కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్. బట్ అట్ ద సేమ్ టైమ్ వి నో దట్ వి కెనాట్ ఫోర్స్ హిమ్. ఫోర్సబుల్ గా రాదు. ఒక ఒక సరే మంచి మ్యూజిషియన్ చేయాలి, పియానో ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి చిన్నప్పటి వాడిని 5-6 ఇయర్స్ ఉన్నప్పుడు పియానోలు జాయిన్ చేశాను. వాడు రెగ్యులర్గా పెడుతున్నాడు, 1-5 డే మానేశాడు. ఏంటంటే నేను వాడు ఈవినింగ్ 5:30 లేట్ అయిపోతున్నా, నా ఫ్రెండ్స్ ఆడుకుంటున్నాను, నేను వెళ్ళలేని ఏడ్చాడు. ఏడిస్తే ఇంకా వాడిని అంత బాధ పెట్టి మనం మ్యూజిక్ ఎందుకు నేర్పించాలని ఊరుకున్నాము. తర్వాత దెన్ చాలా మంది పిల్లలతో పాటు వీడు కూడా వోకల్ క్లాసెస్ జాయిన్ అయ్యారు. దెన్ వి సెడ్ ఓకే ఫైన్, కంటిన్యూ అయ్యింది. అది కూడా ఇంకా మళ్ళీ లేదు, అయినా కూడా ఇంకా ఆటలు ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లే. ఆ టైంలో మేము ఒక పెద్ద కాన్సర్ట్ చేసాం, లూయిస్ బ్యాంక్స్ అని పేరు వినే ఉంటారు ఇండియాలో చాలా పెద్ద మ్యూజిషియన్. ఆయనతో కాన్సర్ట్ చేసినప్పుడు ఆయనతో జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతున్నాడు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అది ఇది అంటే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, నువ్వు ఎప్పుడన్నా కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు వాడిని కూడా తీసుకెళ్ళి యూ మేక్ హిమ్ సిట్ ఆన్ ద స్టేజ్, అది ఒక డ్రగ్ లాగా వాడికి అలవాటు అవుతుంది అన్నాడు. నేను మా అబ్బాయికి ట్రంపెట్ నేర్పించాలని చాలా అనుకున్నాను, ట్రంపెట్కి పంపించాను, వాడు బాగానే వాయించేవాడు కానీ మానేశాడు వాడు. ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్ బట్ 1-5 డే నేను వచ్చేసరికి కార్ గ్యారేజ్ నుంచి డ్రమ్స్ వినబడుతుంది, ఏంటి చూస్తే వీడు వాయిస్తున్నాడు, సో డ్రమ్స్ వాయిస్తామంటే నేర్చుకుంటా అన్నాడు. అప్పుడు తర్వాత అతను నేర్పించాను. నౌ నోటెడ్ డ్రమ్మర్స్ ఇన్ ఇండియా. సో అవునా అనుకున్నాను. సరే ఆ రోజు ప్రోగ్రామ్కి మా అబ్బాయిని తీసుకెళ్ళాను. సరే వాడు ప్రోగ్రామ్ చేశాడు, వాడికి ఎక్సైట్మెంట్ గా ఉంటుంది కదా. సరే ఒక రోజు అంటే యాక్చువల్లీ వాడు చిన్నప్పటి నుంచి హీ వాస్ ఇన్ ద ఎరినా, ఎందుకంటే స్టేజెస్ మీద మేము పాడుతున్నప్పుడు ఐ యూస్ టు అదేంటి ఒక ఫెల్ స్టేషన్ విశ్వనాథ్ గారికి లాలీ లాలీ అనే పాట చాలా ఫేమస్ అయింది వట్టపత్ర సాయికి. దెన్ వాడు స్టేజ్ మీదకి వచ్చేసి హీ వాస్ చున్నీ ఉంటుంది కదా మరి అది లాగుతూ మమ్మీ బిస్కెట్ మమ్మీ బిస్కెట్. సో ఇప్పటికీ విశ్వనాథ్ గారు వాళ్ళందరికీ అది పెద్ద ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. సో ఇలాంటి హీ వాస్ ఆల్వేస్ ఇన్ మ్యూజిక్ బట్ చిన్నప్పుడు తెలిసేది కాదు ఆటల టైం ఉండాలి అనేసి. బట్ అనుకోకుండా తిను కంపోజిస్ట్ని ఒక సాంగ్ నేను పాడింది, వాడికి చాలా నచ్చేసింది, నచ్చి అది ఆల్ ఆఫ్ ఎ సడన్ తిను రికార్డింగ్ చేస్తున్నట్టున్నారు కదా మీరు అప్పుడు. వెన్ యువర్ రికార్డింగ్ ఫ్లూట్లో ఆ ట్యూన్ వినిపిస్తుంది. ఐ వాజ్ థింకింగ్ దట్ హీ వాజ్ ప్లేయింగ్, తను అనుకుంటున్నాడు నేను కాకుండా ఎవరైనా తను వచ్చి చూసేసరికి మా వాడు వాయిస్తున్నాడు అనమాట. సో దెన్ హీ టుక్ హిమ్ అప్ ఆన్ దట్. పియానో కాదు అమేజింగ్. చాలా మంది మదర్స్ పిల్లలకి ఇట్లానే చేపించాలని ఎంతో తాపత్రయంతో జాయిన్ చేస్తారు, కానీ కొన్ని రోజుల తర్వాత కిడ్స్ ఇంట్రెస్ట్ వేన్ అయిపోవడం చూసి ఎవరికి పుష్ చేయడం ఇష్టం ఉండదు, ఎందుకు మనం పుష్ చేయాలి అని వదిలేస్తాం. బట్ అట్లా టాలెంట్ ఎంతో మంది కిడ్స్లో టాలెంట్ బయట ప్రాబ్లం ఏమవుతుందంటే కిడ్స్ విషయంలో వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎగ్జాక్ట్లీ, మనం ఇంట్లో భోజనం వాళ్ళు తినని పెట్టట్లేదు కదా, మనం వాడి ఇష్టం ఏదో అబ్జర్వ్ చేస్తే 4 ఐటమ్స్ పెడతాం, 4-5 ఐటమ్స్ పెడతాం, అందులో ఏదో ఇష్టపడుతున్నాడు అక్కర్లేదు పక్కన పెట్టేస్తాం, మిగిలింది వాడికి వీ ట్రై టు ఫీడ్ హిమ్, ఒకటొకటి అలవాటు చేస్తాం. అట్లాగే ఎనీ ఫైన్ ఆర్ట్ ఫర్ దట్ మ్యాటర్ స్పోర్ట్స్ అవనండి ఎనీథింగ్ ఎనీ ఎక్స్ట్రా అదర్ దాన్ స్టడీస్ అకాడమిక్స్ కాకుండా అకాడమిక్ అందరూ చేస్తారు. సో అది చేయాలంటే వాడికి ఏదో ఇంట్రెస్ట్ ఉందో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, ఫస్ట్ వాడిని ఇన్స్పైర్ చేయాలి, ఇన్స్పైర్ చేసి దాన్ని కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేసి దాన్ని ఎంకరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేసేటువంటి ఒక అంబియన్స్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. అంటే ఇది అన్ఫార్చునేట్లీ మన స్కూలింగ్లో కనిపించట్లేదు, ఇది ఓన్లీ ఎక్కువ మాస్ ఓరియంటేషన్ లాగా టువర్డ్స్ ఓన్లీ అకాడమిక్స్. మీరు అన్నట్టు ఆర్ యు అన్ ఇంజనీర్, ఆర్ యు అ డాక్టర్, అయితే యుఎస్లో అయితే మనకి స్కూలింగ్ నుంచి కూడా ఒక యాక్టివిటీ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు మ్యూజిక్ తీసుకోవాలి, బ్యాండ్ అని ఉంటుంది, అందులో ఫ్లూట్ తీసుకోవాలి, పియానో తీసుకోవాలి, డ్రమ్స్ తీసుకోవాలి, అందులో ఒకటి జాయిన్ చేస్తారు, జబర్దస్తిగా నేర్పిస్తారు వాళ్ళకి, అందులో ఎవరో ఒకటి ఏదో ఒక మ్యూజిక్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. అట్లాంటిది మన దగ్గర కూడా వస్తే బాగుంటుంది. సో మీరు చెప్పారు కదా స్టేజ్ మీద వెళ్ళినప్పుడు మీ బాబు పక్కనే ఉన్నారు అని. సో యాజ్ ఎ మదర్ మీరు కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో మీ బాబు పుట్టినప్పుడు మీకు ఏమైనా బ్రేక్ వచ్చిందా, మీరు ఏమైనా బ్రేక్ తీసుకున్నారా, కెన్ యూ డిస్క్రైబ్ ఆ టైంలో? 100% నా కెరీర్ నేను ఆఫ్టర్ మ్యారేజ్ స్టార్ట్ చేయలేదు, బిఫోర్ మ్యారేజ్. ఐ థింక్ నా ఫస్ట్ రికార్డింగ్ వచ్చి వెన్ ఐ వాజ్ ఇన్ మై 10th class. ఐ యూజ్ టు సింగ్ ఇన్ మై స్కూల్ అనమాట. సో ఒకసారి యాన్యువల్ డేస్కి బ్యాలెస్ అవన్నీ జరుగుతుంటాయి కదా, ఒక అవుట్ సైడ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు సురేంద్రనాథ్ కాలే అని. సో హీ లవ్డ్ మై వాయిస్, సో వై డోంట్ యూ బయటకు వస్తావమ్మా అంటే ఏం తెలీదు ఓకే సార్ వస్తానని చెప్పాను. సో హీ కాల్ మీ ఆల్ ఆఫ్ ఎ సడన్ టు రికార్డింగ్.
అండ్ ఐ సాంగ్ విత్ చాలా సీనియర్ మోస్ట్ సింగర్స్, అప్పటికి చాలా ఎస్టాబ్లిష్ సింగర్స్. నేను చాలా చిన్నదాన్ని రెండు జళ్ళు వేసుకుని వచ్చి పాడాను, సురేఖమూర్తి గారు, శశికళ గారు వీళ్ళతో పాడాను. ద వెరీ ఫస్ట్ రికార్డింగ్ వాజ్ దట్ అనమాట. సో కాన్షియస్ ఎఫర్ట్గా రాలేదు అండ్ ఐ డింట్ లెర్న్ క్లాసికల్ ఆర్ ఎనీథింగ్. మై మమ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్, చాలా ఎక్స్ట్రాడినరీగా పాడతారు అమ్మ. బట్ ఆ రోజుల్లో ఇదొక కెరీర్గా తీసుకోవచ్చు అనేంత అవగాహన వాళ్ళకి లేదు. లేక బట్ వాట్ ఎవర్, అసలు మీరు ఒక వితౌట్ మ్యూజిక్ సుశీల గారు, జాన గారు, లతా మంగేష్కర్ పాటలు ఆవిడ పాడుతుంటే ఒరిజినల్ వితౌట్ మ్యూజిక్ లాగా ఉండేదన్నమాట. అంత ఎక్స్ట్రాడినరీ సింగర్. మేబీ ఐ గాట్ సమ్ 40% ఆర్ 50% ఆఫ్ వాట్ షీ సింగ్స్. ఆవిడ పాడే దాంట్లో 50% వచ్చి ఉంటుంది. సో అది అనుకోకుండానే ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. నేను ఆ తర్వాత ఇంటర్లో ఐ వాజ్ ఇన్ వనిత కాలేజ్ ఇన్ ఇంటర్. సో మా యాన్యువల్ డేకి ఒక ఆర్కెస్ట్రా వచ్చారనమాట. అందులో రామాచారి కూడా ఉన్నారు సింగర్గా, హీ వాజ్ ఆల్సో అ సింగర్ ఇన్ దాట్. సో అతను అప్పుడు వినడం, మళ్ళీ హీ హాస్ కమ్ హోమ్ అండ్ హీ స్పోక్ టు మై పేరెంట్స్. బట్ ఇంట్లో ఎక్కువ ఇష్టం లేదు, ఎందుకంటే అస్సలు అవగాహన లేదు ఇంట్లో. ఎక్కువ మై ఫాదర్ యూస్ టు థింక్ దట్ ఐ షుడ్ బీ అ డాక్టర్ అని. సో నేను నన్ను డాక్టర్గా చూద్దాం అనేది ఆయన ఆశ అనమాట. బట్ సంభవ్ నాకు ఇటువైపు చాలా నచ్చి. అండ్ కోయిన్సిడెన్స్ ఏంటంటే మా ఇద్దరిది ఒకటే ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రోగ్రామ్. యా, దట్ టు రామాచారి ప్రోగ్రామ్. సో ఇద్దరిని తను కన్విన్సేసి నన్ను రప్పించాడు ప్రోగ్రామ్కి. అండ్ ఐ యూస్ టు గో విత్ మై మమ్మీ అనమాట. సో తనది కూడా అదే ఫస్ట్ ప్రోగ్రామ్. అండ్ వీ బీన్ ఫ్రెండ్స్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ మేము మ్యారేజ్ అవ్వక ముందరు కూడా చాలా వీ వర్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫర్ ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ అనుకుంటాను. యా, సో అప్పటికే నేను ఐ వాజ్ ఆల్రెడీ ప్లేబ్యాకింగ్. ఐ స్టార్టెడ్ మేబీ ఒక 2-3 ఫిల్మ్స్ పాడున్నా నేను. తను హీఈస్ ఆల్రెడీ హీ వాజ్ ఆల్రెడీ వెరీ పాపులర్ ఫ్లాటిస్ట్ అప్పటికే. సో అనుకోకుండా హీ ప్రపోజ్డ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ కూల్. అండ్ యా, చైల్డ్ బర్త్ తర్వాత డెఫినెట్లీ బ్రేక్ అనేది ఇన్ఎవిటబుల్. అండ్ ఐ డోంట్ లైక్ టు కాల్ ఇట్ యాజ్ అ సాక్రిఫైస్ ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే సాక్రిఫైస్ ఇస్ సంథింగ్ when you do something for the society, right. Okay, mana family kosam manam cheskunedi, I don't call it sacrifice. I hate that word actually. Nen sacrifice chesanu na kodu kosam, maa annay kosam, maa tammudu kosam, maa amma kosam anedi asala I don't agree with that. And na uddeshamlo ante these are all strictly very personal opinions, so not about anyone else. Na uddeshamlo as a mother, ఒక లేడీ అంటే ఎప్పుడు ఎక్కువ డిఫరెన్స్లు వచ్చేది నేనా నువ్వా, నేను చూస్తానా నువ్వు చూస్తానా అని. బట్ నేచర్ హ్యాస్ గివెన్ అ లేడీ దట్ నర్చరింగ్ అనేది లేడీలోనే ఇన్బిల్ట్ ఉంది. దట్స్ వాట్ ఐ ఫీల్ అట్లీస్ట్. అండ్ సో ఐ ప్రిఫర్ స్టేయింగ్ విత్ మై సన్. దట్స్ అ వెరీ హార్డ్ చాయిస్ టు మేక్ అన్డౌటెడ్లీ. చాలా కష్టం వెన్ యూఆర్ ఫ్లయింగ్ అండ్ యూ గట్ టు ల్యాండ్, ఈజ్ వెరీ టఫ్. సో అది కొంచెం కష్టమైనా ఇట్స్ అప్ టు యూ. మన మెచ్యూరిటీ లెవెల్స్, ద బ్రాటప్, మన తల్లిదండ్రులు మన పెంచిన విధానం. అండ్ దట్స్ ఆఫ్ ఐ థాట్ మై సన్ నీడ్స్ మీ మోర్ దాన్ ద ఫీల్ నీడ్స్ మీ, బికాస్ దెర్ ఆర్ మెనీ సింగర్స్ హూ సింగ్ బ్యూటిఫుల్లీ. సో ఐ థాట్ ఐ విల్ స్టే బ్యాక్ ఫర్ మై సన్. అండ్ ఐ డిడ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టుడే. సో ఎంత గ్యాప్ తీసుకున్నారు? నేను అంటే గ్యాప్ అన్నారు దాన్ని, పెద్ద బిగ్ ఇంటర్వెల్ అంటారు. అంటే లైక్ హౌ ఇట్ యూస్ టు బి, అమ్మ వాళ్ళు చాలా సాలిడ్ సపోర్ట్. అండ్ మా ఇంట్లో ఐ హ్యాడ్ వెరీ గుడ్ స్టాఫ్ ఆల్సో. లైక్ దేర్ వాజ్ ఎ కుక్, ఒక అమ్మాయి ఉండేది విజయ అని, ఒక అబ్బాయి ఉండేవాడు అశోక్ అని. సో అవుట్ సైడ్ వర్క్ అంతా అబ్బాయి చేసేవాడు, ఇంట్లో అంతా ఎంఐ చూసుకునేది, ప్లస్ కుకింగ్ అంతా ఉండేది. సో ఫర్ సమ్ ఇమీడియట్లీ నేను బ్రేక్ తీసుకోలేదు యాక్చువల్లీ. బట్ వెన్ ఇట్ బికేమ్ ఇన్ఎవిటబుల్ దట్ హీ నీడ్స్ మై గైడెన్స్, ఒక మేబీ ఒక 2-3 3rd క్లాస్ అట్లా అన్నప్పుడు, దెన్ ఐ ఫెల్ట్ ఇట్. అంటే మాట తీరు అది, ఐ వాంటెడ్ టు, అంటే నా మన బ్యాక్గ్రౌండ్ మన కల్చర్ నేను చెప్పకపోతే వాడికి తెలీదు. సో దెన్ ఐ స్టార్టెడ్. దెన్ ఐ థాట్ వాంటెడ్లీ బ్రేక్ అని కూడా చెప్పను, నేను కొంచెం తగ్గించుకున్నా అంతే. అండ్ పెద్ద డిఫరెన్స్ అండ్ లాస్ అలా ఏమి నాకు అనిపించదు వెరీ ఫ్రాంక్లీ. సో ఫర్ యు టు గెట్ బ్యాక్, మళ్ళీ రావడానికి సర్ సపోర్ట్ ఏమైనా ఉండింది? 100% అండి, 100%. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ హస్బెండ్స్ టు కాంట్రిబ్యూట్, వాట్ యు థింక్ అండి? అంటే అంత బాగా చేసిన వాళ్ళు, యు సీ మీ కళ్ళ ముందే వాళ్ళు బ్రేక్ తీసుకుని సెల్ఫ్గా ఆ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? డిడ్ యూ వాంట్ హర్ బ్యాక్? డిడ్ యూ వాంట్ హర్ టు పర్సూ హర్ కెరియర్? డెఫినెట్లీ. ఇప్పుడు అది మనకి దాని వాల్యూ తెలుసు కదా, మనం ఆర్టిస్ట్ మనకు తెలుసు అది.
బట్ బై నేచర్ ఏంటంటే తల్లి మాత్రమే పిల్లలకి కావాల్సినటువంటి ఇదంతా ఇవ్వగలుగుతుంది. అందువల్ల తను ఉండడం అక్కడ కరెక్ట్. ఆ టైంలో అక్కడ తను లేకుండా వెళ్ళడం పిల్లలకి కరెక్ట్ కాదు. సో అది అయినప్పుడు తను ఎప్పుడు మిస్ అవ్వకుండా ఉండేలాగా అట్మాస్ఫియర్ మాకు ఎప్పుడు మ్యూజిక్ే. ఇంట్లోనే వర్క్ చేసేవాళ్ళు, ఇంట్లోనే మాట్లాడేవాళ్ళు, మాకు మ్యూజిక్ తప్ప వేరే లాంగ్వేజ్ లేదు. సో ఎలూఫ్ అయిపోయేటువంటి అవకాశం లేదు తను. సో ఆల్వేస్ వీ డిస్కస్. నా ప్రాజెక్ట్స్ అన్నింటిలో కంపోజింగ్లో కూడా తనే ఉంటుంది, తనకే వినిపిస్తాను ముందు, తను కంపోజింగ్లో ఉంటుంది. సో ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇద్దరం కలిసి కూర్చొని కంపోజ్ చేస్తాం, ఇద్దరం కలిసి మాట్లాడతాం, అది ఎట్లా చేస్తుంది, ఇది ఎట్లా వచ్చింది, ఇవాళ కొరగా ఉందా, కొంచెం 4 రోజులకి నువ్వు జాయిన్ అవుదావు అని అనుకుంటాం. లేకపోతే తను జాయిన్ అయ్యాక సో యూ కమ్ డైరెక్ట్లీ. సో ఇప్పుడు నేను ఒక 2 అవర్స్ ముందర వెళ్తున్నాను అనుకో ప్రోగ్రామ్కి, సో యూ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 2.5 అవర్స్, నువ్వు తర్వాత రాని ముందెళ్ళి హ్యాండిల్ చేస్తాను. అన్నీ తను చేసేసుకుని తను కరెక్ట్ టైంకి వచ్చి ఆ ప్రొడక్ట్ టైం పర్ఫెక్ట్గా ఆ టైంకి వచ్చి వెళ్ళేలాగా అలా ప్లాన్ చేస్తాను. అలాంటివన్నీ కొన్ని కొన్ని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసి. చిన్నవి కాదు, యాక్చువల్లీ చాలా పెద్ద సపోర్ట్ అది. అండ్ మై పేరెంట్స్ ఎస్పెషల్లీ మ్యాక్సిమమ్ అక్కడే వాళ్ళు దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై సన్ అన్నమాట. చాలా 100%. సో నార్మల్గా ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రేజ్ ఎ చైల్డ్. బట్ ఈ మధ్య భారం అంతా ఉట్టి మదర్ మీద పడిపోయి మిగతా సపోర్ట్ లేకుండా అయిపోయింది. ఈ సిచ్యువేషన్లో మదర్స్కి మీరు ఏం చెప్తారు? హౌ షుడ్ దే ఆస్క్? అంటే సొంత తల్లిదండ్రులను అడగడానికి, సొంత అత్తమామలను అడగడానికి, లేకపోతే సొంత హస్బెండ్ని కూడా హెల్ప్ అడగడానికి హెసిటేట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, లేదు మా ఫ్యామిలీ ఈజ్ అ బిగ్ సపోర్ట్, మై హస్బెండ్ ఈజ్ అ బిగ్ సపోర్ట్. అంటే యాక్చువల్లీ దట్స్ వాట్ ఐ టెల్ యూ. ఇదంతా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను బ్రేక్ తీసుకోవడం ఇవన్నీ కూడా బ్రేక్ అసలు పెద్ద డిస్కషనే జరగల, ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంతే. సో నాకు యాక్చువల్లీ బ్రేక్ అనేది కూడా అంటే ఐ వాజ్ సింగింగ్, బట్ మేబీ తగ్గించాను తప్ప బ్రేక్ అని కాన్షియస్గా బ్రేక్ తీసుకోవాలి అన్నట్టు లేకుండే. అండ్ వీ స్టార్టెడ్ డూయింగ్ అవర్ ఓన్ వర్క్స్. అండ్ అదే టైంలో ఇంకోటి తను పాడాలి, పాడాలన్నప్పుడు సో తను బయటకు రావడం కష్టం అవుతుంది. సో లెట్స్ హావ్ ఎ స్టూడియో అట్ హోమ్. సో వీ హాడ్ ఇన్ హోమ్ స్టూడియో, హోమ్ స్టూడియో పెట్టాం. తను పాడాలంటే ఇంట్లో పాడేస్తుంది, తను పని అయిపోయకపోతుంది, లేకపోతే మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకుని పాడుతుంది. సో షీ నీడ్ నాట్ మూవ్ అవుట్, బట్ వర్క్ ఆగదు, తన వాయిస్ రికార్డింగ్లో తన వాయిస్ ఉంటుంది. సో వీ విల్ నాట్ మిస్ హర్. సో దట్స్ వై వీ మేడ్ సో మెనీ థింగ్స్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. సో దట్ యు నో మా వర్క్ లో బయట వాళ్ళది ఎలాగో మనం ఇలా చేయలేం, మన వర్క్స్ అయినా దట్ యూ షుడ్ సింగ్ అనేసి లైక్ ఈ మేర్ హోమ్ స్టూడియో మొత్తం అంతా చేసి. సో యూ గాట్ ఎవ్రీథింగ్ డన్ అట్ హోమ్. చాలా ఇంపార్టెంట్ తనకి కన్వీనియంట్. ఇప్పుడు ఇప్పుడు బయటకి రికార్డింగ్ కి వెళ్ళాలి, సో మార్నింగ్ 12 వరకు తనకి అవ్వదు అనుకోండి, 12 లోపల తన వర్క్ పెట్టేవాళ్ళం కాదు. సో తనకి ఎప్పుడు కన్వీనియంట్ టైమో ఆ టైంలో తను వచ్చేలాగా ప్లాన్ చేసేవాడు. అప్పుడు వచ్చినప్పుడు కొంచెం లేట్ అవుతుంది ఎట్లా, బట్ అవి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకునేవాడు. బట్ స్టిల్ తనకి ఏది కన్వీనియంట్ చూస్తే ఆ విధంగా చేయడానికి ప్లాన్ చేసేవాడు. ప్రతి మదర్ కి ఇలాంటి సపోర్ట్ కనుక ఇంట్లో ఉంటే మన ఇండియాలో ఎంతో టాలెంట్ బయటకు వస్తుంది. టాలెంట్ కి జెండర్ లేదు. ఎగ్జాక్ట్లీ, అది మేల్ ఫీమేల్ అనేది జెండర్ లేదండి. కానీ మన ఇండియన్ సొసైటీలో టాలెంట్ లేదు, వర్కర్కి లేదు. ఇండియన్ సొసైటీలో మనకి ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే నేను చెప్తాను. యాక్చువల్ గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అందరం ఈక్వలే, కానీ లేడీకి ఏమవుతుందంటే బై నేచర్ షీ హాస్ గాట్ సర్టెన్ డ్యూటీస్ చేసేటువంటి ఆ ఒక ఇది లేడీకే ఇచ్చారు. అందువల్ల కొన్ని కొన్ని రిస్ట్రిక్టెడ్ గా తను చేయాల్సిన పరిస్థితి చేసినా మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే సార్, మేడం షీఈస్ నాట్ ఫీలింగ్ బ్యాడ్, షీఈస్ లవింగ్ ఇట్. నేను సాక్రిఫైస్ చేశానన్న ఫీలింగ్ లేదు. ఎందుకు అంటే యు నో ద కైండ్ ఆఫ్ సపోర్ట్ షీ విచ్ షీ రిసీవ్. బట్ చాలా ఫ్యామిలీస్లో మొత్తం ఆమె హ్యాండిల్ చేసి పైగా తక్కువ చేస్తారు. చాలా పెద్ద బాధ్యత అండి హౌస్ వైఫ్ అనేటువంటి. మామూలుగా నాకు నేను చెప్తున్నాను, ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేయడం చాలా ఈజీ అండి. నేను చెప్తున్నాను కదా, నేను చూస్తాను నా కొలీగ్స్ కానీ ఎవరినన్నా ఆఫీస్కి వస్తే ఆఫీస్ లో వర్క్ ఉంటుంది, కానీ ఇంట్లో ఎక్కువ వర్క్ ఉంటుంది. ఆఫీస్ లో అదే ఆ ఫైల్ వర్క్ వర్క్ ఏదో చేస్తాం, ఇంట్లో ఎన్ని చేస్తే అవుతుంది. ఫుడ్ దగ్గర నుంచి ఇల్లు చదువుకోవడం దగ్గర నుంచి అన్ని చూసుకోవడం దగ్గర నుంచి వెరీ టఫ్. అంటే యాక్చువల్లీ నేను కొంత తగ్గించుకోవడం వల్ల నాకు చాలా డిఫరెన్స్ కూడా అనిపించింది ఇన్ మై సన్. లైక్ యూనో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఫోన్ రిసీవింగ్. సో ముందర నేను లేనప్పుడు నేను చూసినప్పుడు ఒక రకంగా మాట్లాడేవాడు, బట్ వెన్ ఐ స్టార్టెడ్ స్టేయింగ్ హోమ్ చెప్పాను కదా సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్ నుంచే. సో వీళ్ళు మావయ్య గారు ఫోన్ చేశారనమాట, హీజ్ అన్ ఎల్డర్లీ పర్సన్.
సో వీడు లిఫ్ట్ చేశాడు. వీ వర్ బోత్ అవుట్ సైడ్, ఏదో ప్రోగ్రామ్కి దేనికి వెళ్ళాం. అండ్ ఐ టాట్ హిమ్ హౌ టు స్పీక్ అండ్ ఎవ్రీథింగ్. సో వీళ్ళ మామయ్య గారు ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేసి నమస్తే ఎవరండి అని అడిగాడు. నమస్తే ఎవరండి. ఆయన చాలా ఆనందపడ్డారు. నాన్న నేను తాతన్రా, డాడీ ఉన్నారా, నాన్న ఉన్నాడా అంటే తాత నమస్తే, డాడీ లేరు, మమ్మీ కూడా లేదు, ఏమన్నా నేను కమ్యూనికేట్ చేయాలా వాళ్ళకి, ఐ విల్ కన్వే ద మెసేజ్ అని చెప్పాడు. ఆయన ఎంత థ్రిల్ అయిపోయారంటే నాకు ఇమ్మీడియట్ ఫోన్ చేసి హ్యాట్స్ ఆఫ్ రాని ఇలా పెంచాలి పిల్లల్ని. సో నేను కాన్షియస్గా చెప్పేది వాడికి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటికి ఎవరు వచ్చినా ఒక నవ్వు, నమస్తే కూర్చోబెట్టడం మినిమం థింగ్, అండ్ ఆఫరింగ్ దెమ్ సమ్ టీ ఆర్ అంటే వాడు చేయక్కర్లేదు, వీ హ్యావ్ స్టాఫ్ టు డూ దాట్. సో ఆ మినిమం వాటర్ అడగడం బేసిక్గా పిల్లలకి ఆ కల్చర్ నేర్పించట్లేదు. మదర్ తప్ప ఇంకెవరు నేర్పి అసలు చాలా మంది ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మా అబ్బాయి అనగానే వాడు బ్లాంక్ స్క్రీన్ పెట్టుకోండి, ఆయన ఏదో చెప్పాలి కదా. అది నేర్పిస్తే ఏంటంటే చాలా వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు. అప్పుడు వచ్చిన వ్యక్తితో ఆయన వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయిపోతుంది. అబ్బాయి కంఫర్టబుల్గా ఉంటాడు, వచ్చిన వాడు కంఫర్టబుల్గా ఉంటాడు. చాలా మంది చూసాను నేను. యాక్చువల్లీ మీరు అన్నట్టు మదర్ ఒక్కటే అన్ని నేర్పించారండి. మనం నేర్పించేవి కొన్ని ఉంటాయి, వీళ్ళు నేర్పించేవి కొన్ని ఉంటాయి. సో మేబీ ఆ రెండు కరెక్ట్గా అందించగలిగితే మేబీ కరెక్ట్, పర్ఫెక్షన్ ఎందులోనూ ఉండదు. సో ఎర్రర్ ఈస్ హ్యూమన్ కదా. సో బట్ వీ ట్రై టు డూ దట్ అంతే. ఓన్లీ పేరెంట్స్ చేయగలుగుతారా, వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు కదా, వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి నీ చెప్తారే మనకి ఒక మనీ ప్లాన్ చేస్తాము, దానికి ఎట్లా వెళ్ళాలో దానికి ప్లాన్ చేస్తుంటే పెడుతూ ఉంటుంది, దాని ఉద్దేశం ఎట్లా అంటే తెలుపు. వెరీ ట్రూ. ఇప్పుడు నేను కూడా అంతే. మా బాబు పుట్టిన 5 డేస్కి ఐ వెంట్ బ్యాక్ టు వర్క్, బట్ వీడు సెకండ్ గ్రేడ్కి వచ్చాక ఐ కుడ్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్. అప్పుడు నేను అన్ని కట్ డౌన్ చేశాను, ఐ కట్ డౌన్ ఎవ్రీథింగ్. అండ్ ఐ సెడ్ ఓకే, ఇప్పుడు నేను ఏమైనా చేయాలంటే ఏం చేయొచ్చు అంటే ఓకే మిలియన్ మామ్స్ ఒక్కటే అని చెప్పి. దిస్ ఇనిషియేటివ్ ఇస్ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ టు యు. థాంక్ యూ. ద వెరీ రీజన్ వై వి సెడ్ yes we will do this is I love the concept, we love the concept. థాంక్ యూ. బికాస్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ మనకి బేసిక్స్ అనేవి లేకుండా ఉండే. ఇంత ముందు కాలంలో అంటే దేర్ వర్ మల్టిపుల్ సోర్సెస్ నేర్చుకుంటానికి, ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు, కుటుంబాలు ఉండేవి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే చాలా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్దవి చేసుకుని చాలా వరి అయిపోయి మొత్తం ఇల్లు మొత్తం అతలాకుతలం అయిపోయే స్టేజ్కి వచ్చేసాం. అంటే అది పెద్ద పెద్ద ఏమి కాదు, చిన్న చిన్న విషయాలే, బట్ దాన్ని పెద్దగా చేసుకుంటున్నాం మనం ఓన్లీ ఆలోచనతో. ఏం చేయాలో తెలియక, ఎవరితో మాట్లాడాలో అర్థం కాక. సో వి థాట్ ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్క లైఫ్ ఎగ్జాంపుల్, అలాంటి వాళ్ళందరినీ వాళ్ళ లైఫ్ అంటే యాక్చువల్లీ పిల్లలు మనతోనే పెరుగుతారు కదా. లైక్ ఐ మీన్ దే సీ వాట్ వీ డూ డైలీ. సో ఇప్పుడు మా వాడిని మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టినప్పుడు నాన్న వాళ్ళ మాది పెద్ద ఫ్యామిలీ, సో చాలా ప్రొటెక్టెడ్గా ఫీల్ అవుతారు వాళ్ళు. అండ్ మై ఫాదర్ యూస్ టు టీచ్ ఇమ్ ఆల్ హనుమాన్ చాలీసాలు, పడుకోబోయే ముందర ఒక శ్లోకం, అలాగే ఇంటి నెంబర్ దాని ఒక రైమింగ్ 0404 అలా వాట్ ఎవర్ ఇస్ నెంబర్ 2717169 అలా ఏదో ఒక రైమింగ్ చెప్పేవారు. అండ్ హీ లెర్న్ ఆల్ దోస్. మా ఇంట్లోకి వచ్చేసరికి మా అత్తయ్య గారు ఉండేవాళ్ళ ఇంట్లో, అండ్ సో ఆవిడకి చెప్పులు తిను మొత్తం తిను చెప్పులు వేయడం ఇవన్నీ చూసి హీ స్టార్టెడ్ డూయింగ్ దాట్. సో దే సీ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ హౌ వి ట్రీట్. ఫస్ట్ కిడ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు దే ఇమిటేట్ ద ఎల్డర్స్. ఇమిటేషన్ తోటి కదా మనం చేసే ప్రతిదీ చేస్తారు. నేను మా చిన్నవాడుగా ఉన్నప్పుడు నేను రికార్డింగ్ వెళ్ళి వాడు బాక్స్ తీసుకొని నేను రికార్డింగ్ వెళ్తున్నాను, అందరూ ఆఫీస్కి వెళ్తున్నానని ఆడతాం. హీ యూజ్ టు జస్ట్ టేక్ ఎ బాక్స్ అండ్ గో సిట్. సో ఇమిటేషన్ కాబట్టి మనం వాళ్ళకి ఆదర్శంగా ఉంటే వాడు కరెక్ట్ తయారవుతాడు. సో కెరియర్ లో ఒక మీ కెరియర్లో ఎస్పెషలీ ఓకే బాబు వచ్చాడని బ్రేక్ తీసుకున్నా కూడా మీరు మీ కంటిన్యూషన్ చేశారని చెప్పారు. బికాస్ సార్ అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడం వల్ల యూ ఆర్ కంటిన్యూ. సేమ్ వే లాడ్ ఆఫ్ మదర్స్ జాబ్ వదిలేసామనుకుంటారు, అంటే 8 hours, 9 hours, 10 hours ఐటీ జాబ్స్ వదిలేసి సడన్గా ఇంట్లో ఉండి కంప్లీట్ టచ్ లేకుండా అయిపోతారు. అవును, వాళ్ళ క్రాఫ్ట్కి కానీ ఏదన్నా సబ్జెక్ట్ కానీ కంప్లీట్లీ వదిలేస్తారు. ఇప్పుడు డాక్టర్స్ అనుకోండి, ప్రాక్టీస్ మానేస్తారు. బట్ మేమేం చెప్తామంటే కాదు, 1 or 2 hours ఊరికి ఎక్కడన్నా వెళ్ళి వాలంటీర్ అన్నా చేయండి, మీ స్కిల్స్ని ఎలాగొట్టో డెవలప్ చేసుకోండి. మీకు ఒక సాలరీ అనే కాదు, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అండి సాధన. ఇప్పుడు మీకైతే మ్యూజికల్ ప్రొడక్టివిటీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మనం ఒక డే లేచిన తర్వాత పడుకునే లోపల మనం కొన్ని టిక్ మార్క్ చేసుకోవాలి. మన ప్రొఫెషన్ సంబంధించిన కొంత టైము, మన పర్సనల్ టైము, మన ఫ్యామిలీ టైము, ఇవన్నీ టిక్ మార్క్ చేసుకుని అన్నీ కరెక్ట్ కంప్లీట్ చేసేయాలండి.
ఇప్పుడు మన ప్రొఫెషన్కి సంబంధించి ఇప్పుడు మీరు అన్నట్టుగా క్లినిక్ వెళ్ళాలన్నారు అనుకోండి, ఆ క్లినిక్ వెళ్ళాల్సిన విద్య రావడం అనేటువంటిది మనతో ఉండి మనతో పాటు పోయేది విద్య ఒకటే, మనలో ఉన్న విద్య ఒకటే, మన ఆస్తి కాదు. మన చాలామంది అనుకుంటారు మనం సంపాదించిన డబ్బులు అనుకుంటారు, కాదు. మన వాల్యూ ఎప్పుడు నేను చెప్తాను, మన వాల్యూ ఏంటంటే మనలో ఉన్న విద్వత్తు మాత్రమే. అంటే అది చదువు అయితే చదువు, మీరు డాక్టర్ అయితే డాక్టర్, నేను మ్యూజిషియన్ అయితే మ్యూజిషియన్, ఆవిడ పాట పాడితే పాట, అదే మన ఆస్తి తప్ప మిగిలిన మన ఇల్లు కార్లు అవన్నీ కాదు, అవి బయట వాటికే తప్ప. సో వాటిని ఎప్పుడు కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవాలి, దాన్ని మనం మల్టిప్లై చేసుకోవడానికి ఎప్పుడు ఆలోచించాలి. అది మల్టిప్లై అయితే ఆటోమేటిక్గా అన్ని అద్భుతంగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు లేడీస్లో ఎక్కువ చూస్తాం. మేబీ కొన్నిసార్లు సపోర్ట్ లేకపోవచ్చు, సపోర్ట్ సిస్టమ్ లేకపోవచ్చు, కొన్నిసార్లు వాళ్ళు కూడా మేబీ రిలాక్స్ అయిపోయి దానికి అలవాటు పడిపోయి సపోర్ట్ సిస్టమ్ లేదు అని ఫీల్ అవుతా ఉంటారు. ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి, మనిషిని మనిషి అర్థం చేసుకోవాలి. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్లో ప్రాబ్లమ్స్ అనేవి కామన్ అండి, అంటే అసలు ప్రాబ్లమ్స్ లేకుండా లేదు, ఎవరు ఉండరు. మా మీరు మీరు ముందు లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఫస్ట్లో ఏం మంచి కుక్ ఏం అవ్వకపో ఉండొచ్చు, ఫస్ట్లో కాదు చాలా ఏళ్ళు కాదు, బట్ ఐ లెర్న్ టు కుక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ మై మ్యారేజ్. ఇప్పుడు హీ సేయింగ్ యు ఆర్ ఎ వెరీ గుడ్ కుక్. సో ప్రాక్టీస్ చేస్తే రానిది ఏమీ ఉండలేదు, ఇష్టపడాలి పని చేయడానికి, ఇష్టపడాలి. సో ఎస్పెషలీ మ్యూజిక్ అనే దానికి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. సో మీరు ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు ఇన్ యువర్ డైలీ లైఫ్, ఏమైనా కంపోజ్ చేస్తానికి కానీ దానికి ప్రాక్టీస్ ఉంటుందా, ప్రిపరేషన్ ఉంటుందా? అంటే ఒక ఒక ఏజ్లో మంచి ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మాకు వర్క్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రాక్టీస్, వర్క్లోనే ప్రాక్టీస్ అయిపోతుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మన మెంటల్గా ప్రాక్టీస్ అయిపోతుంది, ప్రాక్టీస్ అనేటువంటి మైండ్లోనే అయిపోతుంది ఏం చేయాలనేటువంటి. సో దానికి కావాల్సిన బేసిక్ కొంచెం చేస్తాం, బట్ వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్ ఐ డూ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఇందాక నేను ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా మీరు కాన్స్టెంట్ గా ప్లే చేస్తూనే ఉన్నారు, మీరు ప్రాక్టీస్ అని మీకు అనిపించకపోవచ్చు. ఇప్పుడు టాలెంట్ అనేది అందరూ ఏమనుకుంటారు అంటే ఎవరైనా చాలా బాగా పాడుతుంటే ఏమనుకుంటారు, ది వెరీ టాలెంటెడ్, వాళ్ళు పుట్టుకతో వచ్చింది ఇది అని అనుకుంటారు. బట్ మీ వాట్ యూ థింక్ అండి, పుట్టుకతో వచ్చిన టాలెంట్ టాలెంటా లేకపోతే ప్రాక్టీస్ చేస్తే కూడా టాలెంట్ని డెవలప్ చేసుకోవచ్చా? అంటే గిఫ్ట్ అనేటువంటిది, గిఫ్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుందండి బేసిక్గా. ఇప్పుడు అది మనం ఐడెంటిఫై చేసుకున్నాక దాని మీద సాధన చాలా అవసరం, సాధన చేయకపోతే మరుగున పడిపోతుంది. బట్ దేర్ ఆర్ రేర్ కేసెస్ వేర్ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ ఎనార్మస్ టాలెంట్, లైక్ మొజార్ట్ లాంటి వాడు, ఒక త్యాగరాజస్వామి లాంటి వాడు, వాళ్ళంతా కూడా చాలా బ్లెస్డ్. కానీ ప్రతి వాళ్ళు కూడా హార్డ్ వర్క్ డెఫినెట్గా చేస్తారు వాళ్ళు, వాళ్ళు ఏదో ఒక వాళ్ళు బయటికి చేయకపోయినా లోపల మనసులో ఏదో జరుగుతుంది, మనసులోనో ఎక్కడో చోట వాళ్ళు అంటే ఆ స్థితికి చేరుకున్నారు. మనం ఇప్పుడు మీరు మీరు కానీ నేను కానీ ఎవరైనా మన ఫీల్డ్ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అది మైండ్లోనే దాని మీద పనిచేయగలిగామంటే ఆల్రెడీ ఒక స్థాయికి వచ్చాము, ఒక స్థితికి వచ్చాము. అది అంటే సింగర్గా అయితే, సింగర్ వరకు చెప్తున్నా, సింగర్ది అయితే కొంచెం డెఫినెట్లీ బ్లెస్సింగ్ ఉండాలి, ఇట్ హ్యాస్ టు బి దేర్. ఎందుకంటే వాయిస్ వేరే ఇన్స్ట్రుమెంట్ ఏదన్నా ప్రాక్టీస్ చేస్తే రావచ్చు అంత ప్యాషన్తో, బట్ సింగింగ్ అంటే బేసికలీ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ వాయిస్ దట్ పీపుల్ షుడ్ బి ఏబుల్ టు హియర్ యూ. కొంచెం ప్లీజింగ్ వాయిస్ ఉండాలి, దాన్ని హౌ ఫార్ యూ మెండ్ అనేది. నేను చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్, నేను చాలా వర్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రాక్టీసింగ్. ఐ డోంట్ ఐఎమ్ వెరీ లేట్ బ్యాక్, దట్స్ వేర్ యునో హీ ఇక్కడి నుంచి నాకు క్లాసులు ఎక్కువ అయ్యేది అక్కడ. లైక్ యూనో ఐ కీప్ టెలింగ్ హిమ్, ఐ కీప్ మోటివేటింగ్ హిమ్ టు యూనో బీ ఫిట్, హీ కీప్స్ టెలింగ్ మీ టు ప్రాక్టీస్ విచ్ ఐ నేను అసలు చాలా లేట్ బ్యాక్, ఐ డోంట్ డూ ప్రాక్టీస్. సో దట్స్ హౌ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి కదండి. ఇప్పుడు ఒకళ్ళు ఒక దాంట్లో బాగుంటే ఇంకొకరిని మోటివేట్ చేయడం, వైఫ్ అండ్ హస్బెండ్ చాలామంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఒకేలాగా ఉండాలి, అన్ని బాగా కలిసి ఉండాలి, అన్ని థాట్స్ సేమ్ ఉండాలి అట్లా అనుకుంటారు. అలా ఉండడం ప్రాక్టికల్ కదా, ఎందుకంటే మన ఇంట్లో పుట్టి మనం పెంచిన పిల్లాడే మనకు వంకాయ కూర ఇష్టం అయితే వాడికి బంగాళాదుంప కూర ఇష్టం ఉంటుంది. సో యు కెనాట్ ఫోర్స్ కదా, మనం పెంచినప్పుడు మరి మనం పెట్టిందే తినాలి కదా, ఎందుకు తినట్లేదు. సో ఈచ్ పర్సన్ ఇస్ డిఫరెంట్, హస్బెండ్ అండ్ వైఫ్ కూడా అంతే. కాకపోతే ఇద్దరిలో ఒక కామన్ పాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యి జాగ్రత్తగా వెళ్ళాలి. మా ఇంట్లో అబ్సల్యూట్ డెమోక్రసీ. ఇప్పుడు లైక్ చాలామంది ఇప్పుడు అంటే ఇన్ జనరల్ సొసైటీ ఎలా ఉంటుందంటే నన్ను కలిసిన వాళ్ళందరూ యూఆర్ వెరీ లక్కీ యూ గాట్ నాగరాజ్, సో దట్స్ ద రీజన్ యూఆర్ వెరీ హ్యాపీ అంటారు. అండ్ తినని కలిసిన వాళ్ళని యూఆర్ వెరీ లక్కీ బికాజ్ యూ హ్యావ్ మనీ, యూఆర్ వెరీ హ్యాపీ. సో ది షోస్ అనమాట. ఎలా అంటే లైక్ ఎనీథింగ్, ఇప్పుడు డిఫరెన్స్ లేకుండా ఉండవు లైఫ్, ఎవరి లైఫ్ అలా ఉండదు. ఎందుకంటే తను పెరిగిన పద్ధతి వేరు, నేను పెరిగిన పద్ధతి వేరు. సో ఇనీషియల్గా డెఫినెట్లీ వీ హ్యాడ్ ఆర్గ్యుమెంట్స్, బట్ వీ హ్యావ్ కమ్ టు నో హౌ టు
చాలా తొందరగా విత్ ఇన్ వన్ ఇయర్ ఆర్ మేబీ సిక్స్ మంత్స్ వి న్యూ హౌ టు ట్యాకిల్. నాకు ఏది ఇష్టమో తను అర్థం చేసుకుని అది అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా తను చూస్తుంది, తనకి ఏది ఇష్టమో నేను అర్థం చేసుకుని తనకి ఇబ్బంది కాకుండా ఉండేలాగా. ఇప్పుడంటే మన అబ్జెక్షన్ లెవెల్స్ నెంబర్స్ ఉంటుంది, 10 కి 10 పాయింట్స్ వరకు తనకి అసలు ఇది నచ్చదు, 1 or 2 ఈజ్ ఓకే, 5 నుంచి కొంచెం అభ్యంతరం అంటే తనకి నచ్చదు ఇది. సో వై షుడ్ వీ డూ, బికాస్ వీఆర్ బోత్ టుగెదర్, వీ లివ్ టుగెదర్, సో పాయింట్లెస్ అది. అలాగే తను కూడా 10 అనుకోండి, 10 వరకు తనకి ఇది నచ్చదు, 10 పాయింట్స్ దీనికి హీ డజ్ అంటే హీ హేట్స్ ఇట్ అబ్సల్యూట్లీ, దట్ విల్ నాట్ బి రిపీటెడ్ అనమాట. ద సేమ్ థింగ్ తను కూడా రెసిప్రోకేట్ చేస్తాడు. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నన్ను ఇది వద్దన్నాడు కదా, అది ఎలాగైనా చెయ్యాలి, ఎలాగైనా చేద్దాము, నా రైట్, నేను ఎందుకు చేయకూడదు, నన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు. అది కదా నేను అనేటువంటి ఈగోతో వస్తుంది, నేను నేను మాత్రమే నేనే అనే ఆ నేను అనేటువంటి తీయాలి. సరెండరెన్స్ ఎప్పుడైతే ఉంటుందో మనం ప్రేమతో జయించగలిగింది మన యొక్క వడికాదు, మనం డామినేట్ చేసి గెలవలేము మనిషిని, మనిషిని డామినేట్ చేస్తే ఎప్పటికైనా పోతుంది. మనం ప్రేమతో మనం కరిగిపోవాల్సి వస్తుంది, కిందకి దిగిపోవాల్సి వస్తుంది, అంతే కదా. ఒక నేను ఒక వీడియో చూశాను రీసెంట్గా, ఒక పెద్ద తల్లి కోతిని ఒక చిరుతపులు చంపేస్తుంది, చంపేస్తే దాన్ని పట్టుకుని ఒక చిన్న బుజ్జి పాప ఉంటుంది, ఇది చాలా ప్యానిక్ అయిపోతుంది, ఈ పులికి ఏం చేయాలో తెలీదు, ఆ పిల్లని దాన్ని ఇచ్చేస్తూ నాకుతూ దాన్ని నచ్చ చేస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటి క్రూర జంతువులకి అర్థమవుతున్నప్పుడు మనకెందుకు అర్థమవుతుంది కదా. రైట్, 100% చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తను ఒక మాట అన్నాడు అంటే నేను ఫటక్కను ఇంకో మాట అడి అని అంటే అది ఒక కాంపిటీషన్లా, ఒక్కొక్కరిని ఒకే ఇంట్లో ఉంటూ ఒకరినొకళ్ళు తక్కువ చేసుకుంటూ అంటే ఒకటి చెప్పనా, అది అవసరం లేదు. హస్బెండ్ అండ్ వైఫ్ అనేది గ్రేటెస్ట్ సొల్యూషన్ అండి. ఎందుకంటే పిల్లలు 20 ఏళ్ళు వచ్చాక వాళ్ళు వెళ్ళిపోతారు, లాస్ట్ దాకా ఉండేది వాళ్ళిద్దరే, ఎవరు పోయినా కూడా నష్టపోయేది ఆ 2% మాత్రం, మిగిలిన వాళ్ళందరూ అనుకుంటారు సొసైటీలో ఎవరికి ఇంత ఎఫెక్ట్ పడదు, ఇంత ఎఫెక్ట్ పడదు. సో హస్బెండ్ అండ్ రిలేషన్ అనేటువంటి చాలా పదిలంగా చూసుకోవాలి. సో ఈ అట్ ద మోస్ట్ మనకి జీవితంలో హ్యాపీనెస్ ఉండాలి, హ్యాపీనెస్ లేకపోతే ఎంత గొప్ప ఎంత డబ్బులు ఉన్నా ఏమున్నా సక్సెస్ ఉన్నా వేస్ట్. హ్యాపీనెస్ బేసిక్గా మనం హ్యూమన్గా పుట్టినందుకు మనకి ఆ హ్యాపీనెస్ ఉండాలి. అండ్ మన దగ్గర కొన్ని కొన్ని రాంగ్ థింగ్స్ ఉన్నాయి మన సొసైటీలో, అంటే మనం ఎలా ఫీల్ అవుతామంటే ఇప్పుడు నాకు చాలా కోపం అనేది ఒక చాలా గర్వంగా చెప్పుకుంటారు, యాక్చువల్లీ అది చాలా డిజార్డర్, అది డిజార్డర్ కదా. సో అలా అలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. భయపడాలి మన ఫలానా వాళ్ళు వస్తే భయపడడం ఏంటి అసలు, హెల్దీ రెస్పెక్ట్ ఇవ్వడం లేరు, ఎవరైనా ఎందుకు భయపడాలి, నామానా నేను ఇలా కూర్చున్నాను నా ఫలానా ఆయన వస్తున్నాడు భయపడాలంటే భయపడదు. అదే దేర్ ఇస్ అ లైన్ బిట్వీన్ రెస్పెక్ట్ అండ్ బీయింగ్ స్కేర్డ్ ఆఫ్ సంబన్ ఆర్ బీయింగ్ ఎఫ్రైడ్ ఆఫ్ సంబన్. సో ఆ చిన్న చిన్న లైన్స్ మన దగ్గర బ్లర్ అనమాట, ఎవరికి తెలియదు అది దే డోంట్ ఈవెన్ అంటే టైం తీసుకోరు అది రికగ్నైజ్ చేయడానికి. సో వెన్ యూ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ అండ్ వెన్ యూఆర్ రెడీ టు సిట్ అండ్ డిస్కస్ థింగ్స్. సో తను ఇలా అన్నాడు యూ షట్ అప్ అంటే యూ షట్ అప్ అనుకోవచ్చు, తప్పేలే మేము కూడా అనుకుంటాం మా దగ్గర అంత బట్ తన అన్నాడని నేను అన్ను మామూలుగా ఏ ఇలా ఆయన ఉండొచ్చు, బట్ దట్స్ వాట్ ఆ హెల్దీ రిలేషన్ ఉన్నప్పుడు వెన్ యూ అబ్సల్యూట్లీ నో అది డీమీనింగ్గా ఇన్సల్టింగ్గా అనట్లేదు అన్నది మనం కమ్యూనికేట్ చేయగలిగినంత మంచి డెమోక్రసీ ఉన్నప్పుడు మన రిలేషన్లో లైఫ్ ఈజ్ అ కేక్ వాక్ అండ్ ఇట్స్ అ సెలబ్రేషన్. అండ్ ఇద్దరు పర్సన్స్ ఎప్పుడు ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో ఉండాలి అనుకోవడం అవే నా ఫ్రీక్వెన్సీకి లేదు, నన్ను అర్థం చేసుకో, దట్స్ వాట్ ఐ టెల్ యూ. దిస్ గాయ్ ఈజ్ అమేజింగ్. ఇందులో తను చాలా క్లియర్గా చెప్తాడు, నాకు ఓన్లీ సింగింగే ప్యాషన్ కాదు, ఐ హ్యావ్ సో మెనీ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్, లైక్ ఐ వాంట్ టు కీప్ మై హౌస్ వెరీ క్లీన్, ఐ వాంట్ గో అవుట్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఎంజాయ్, ఒకసారి ఇలా చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి నాకు, ఐ వాంట్ పుట్ టుగెదర్ అండ్ డిజైన్ ఎ షో అండ్ ప్రెజెంట్ ఇట్, ఐ వాంట్ క్రియేట్ సమ్ కాన్సెప్ట్. సో హీ అండర్స్టుడ్. సో తినేం చేస్తాడు, చాలా క్లియర్గా డిమార్క్డ్ అనమాట, ఇది నీ ఏరియా యూ ఇంకా మొత్తం ఇంకా అసలు అందులో హీ విల్ నాట్ ఈవెన్ కమ్ అండ్ టచ్, అసలు వేలు కూడా పెట్టడం అంటాం కదా అలా అనమాట. అలాగే మ్యూజిక్ అసలు నేను వెళ్ళను, తను చెప్పింది చేయడమే అనమాట. సో లైక్ అలా ఉన్నప్పుడు షీజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్, తను అడ్మినిస్ట్రేటర్, నేను అంత అడ్మినిస్ట్రేటర్ కదా, ఐఎమ్ మ్యూజిషియన్, ఐఎమ్ వెరీ ఎమోషనల్. సో నా యొక్క వేవ్ లెంత్ నా మేనేజింగ్ వేరేగా ఉంటుంది. సో నేను అందులోకి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ ఏం చేసి అంత గందరగోళం చేయడం కదా, యూ డీల్ ఇట్, ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇట్ అని చెప్తాను. బ్యూటిఫుల్ అండి, దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్సో నీడెడ్. ఇప్పుడు నేను మా హస్బెండ్లో మా ఇద్దరికి అసలు పోలికే లేదు,
దెర్ ఇస్ నో కంపారిజన్ వీఆర్ కంప్లీట్లీ డైనమిక్లీ ఆపోజిట్ అన్నమాట బట్ దట్ ఈస్ ద బ్యూటీ బట్ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ డిఫరెన్సెస్ ఐ రెస్పెక్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ వెరీ గుడ్ విత్ మనీ హీ రెస్పెక్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఫ్యూచర్ని నేను చూడగలిగినంత బాగా నెక్స్ట్ ఏం వస్తుంది వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇన్ ట్రెండ్ దాన్ని ఎట్లా తీసుకోవాలి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని నేను చెప్పగానే హీ క్లోజెస్ హిస్ ఐస్ అండ్ ఇన్వెస్ట్ Yeah. But he is very good with day-to-day account management. నన్ను డే టు డే అకౌంటింగ్ అని అడిగితే నేను పొరపాటును కూడా అసలు నాకు నాకు నా వల్ల కాదు ఐ కాంట్ ఈవెన్ లుక్ ఇన్ టు ఇట్ బట్ వాట్ ఎవర్ హీ డస్ ఐ డోంట్ ఈవెన్ ఎంటర్ దేర్ ఐ ఫీల్ హీస్ వెరీ గుడ్ అట్ ఇట్ లెట్ హిమ్ హ్యాండిల్ దట్ పేపర్ వర్క్ అండ్ హీస్ వెరీ గుడ్ విత్ ఇట్ బట్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇది అతను చేయట్లేదు అని నేను కూర్చొని అతన్ని క్రిటిసైజ్ చేస్తూ అట్లా కాదు ఐ రెస్పెక్ట్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ గుడ్ విత్ సర్టన్ థింగ్స్ ఐఎమ్ గుడ్ విత్ సర్టన్ థింగ్స్ మా తమ్ముడు ఈస్ గుడ్ విత్ సర్టన్ థింగ్స్ సో మొత్తం ఫ్యామిలీలో ఎవరు ఏది ప్లస్ పాయింట్స్ ఉంటే వాళ్ళని ఆ ఏరియాలో అడిగి అది చేయడమే తప్ప నువ్వు ఇది చేయలేవు నువ్వు ఇది చేయలేవు నువ్వు ఇది చేయలేవు చేయలేదని పట్టుకుని ఇంకొకరు ఇన్సల్ట్ చేసి వాళ్ళని తక్కువ చేయడం అనేది అంటే ఒక ఇంట్లోనే అది అలాంటి రణరంగాన్ని మనం ఎప్పుడవుతుంది తెలుసా ఈవెన్ అసలు మోస్ట్ ఆఫ్ ది లవ్ మ్యారేజెస్ కూడా చెప్పడానికి లవ్ మ్యారేజ్ అని చెప్తారు ఆర్ బీట్ అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ డెఫినెట్లీ సక్సెస్ అవ్వాలని రూల్ లేదు అరేంజ్ మ్యారేజ్ ఫెయిల్ అవ్వాలని రూల్ లేదు లవ్ మ్యారేజెస్లో కానీ బిఫోర్ మ్యారేజ్ తెలిసిన పరిచయం ఉన్న కపుల్స్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ దే సీస్ టు బి ఫ్రెండ్స్ అక్కడ ఏదో ఒక ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇలా అయిపోతుంది ఏదో ఉంటుంది అని ఊహించి పెళ్లి చేసుకుని అది మీట్ కావట్లేదు అని చెప్పి డిసప్పాయింట్మెంట్ వీటిలో 100% క్రెడిట్ గోస్ టు నాగరాజ్ హీఈస్ వెరీ వాట్ యు కాల్ చాలా ట్రాన్స్పరెన్సీ అనమాట ఈవెన్ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మా ఫీల్డ్లో కానీ ఎక్కడికైనా ఈవెన్ ఫ్రెండ్స్ దగ్గర కానీ వినవగో మమ్మల్ని ఒకళ్ళని చూసే సందర్భాలు అసలు ఉండవు ఎవరు ఇద్దరు ఉంటాం అన్ని చోట్ల ఇప్పుడు మా అబ్బాయి ఇప్పుడు ముగ్గురు ఉంటాం సో యూనో హీ బిలీవ్స్ ఇన్ లైక్ యూనో చాలా క్లోజ్ నిట్గా నేను ఎందుకు క్రెడిట్ గోస్ టు కంప్లీట్లీ నాగరాజ్ అంటే మదర్స్ యూజువలీ ఆర్ లైక్ దాట్ లేడీస్ యూజువలీ ఆర్ లైక్ దాట్ బట్ చాలామంది మెన్ దే డోంట్ ప్రిఫర్ టు యూనో గో విత్ ద వైఫ్ సార్ గో విత్ ద ఫ్యామిలీ అండ్ నేను అనుకుంటా ఐ డోంట్ నో ఐ మే బి రాంగ్ ఆల్సో బట్ ఈస్ అబ్సల్యూట్లీ అపోజిట్ అనమాట దొరికేది కొంచెం ఏంటి చాలా మంది నాకు కంపెనీ బోర్ కొడుతుంది బయట వాళ్ళతో ఎవరితో వెళ్ళి కూర్చుంటారు ఒక చిన్న సిట్టింగ్ లో కూర్చుంటారు లేకపోతే ఒక మందు సిట్టింగ్ లో కూర్చుంటారు ఇంకో దాంట్లో కూర్చుంటారు ఇంకో దాంట్లో కూర్చుంటారు మాకు బోర్ అవుతుంది అంట నాకు అది విచిత్రం అనిపిస్తుంది ఫ్యామిలీతో ఎలా బోర్ అవుతుంది ఎవరికి ఈక్వల్ గా ఉండదు కానీ ఇప్పుడు వాళ్ళు తప్పకుండా అనుకో నువ్వు రెండు మెట్లు దిగు నువ్వు వాళ్ళ లెవెల్లోకి వెళ్ళి మాట్లాడు డే అంతా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదా డే అంతా మనం ఉద్యోగానికి వెళ్తాం మనం పని చేసుకుంటాం వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటారు మనం కలిసిన టైంని కరెక్ట్గా ఈ వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యే స్థాయికి ఒకళ్ళు దిగాల్సి వస్తే దిగడం వల్ల ఒకళ్ళు పెరగాల్సి వస్తే పెరిగితేనే అయిపోయింది కదా మేము మా కాఫీ ఫస్ట్ కాఫీ ముగ్గురం కలిపే తాగుతాం అండ్ వి ప్లాన్ ఆర్ డేస్ అనమాట నీదేంటి నీదేంటి నాదేంటి ఓకే వాట్ ఆర్ వి డూయింగ్ వేర్ ఆర్ యూ గోయింగ్ వేర్ ఆర్ యూ గోయింగ్ సో మ్యాక్సిమం మీల్స్ కానివ్వండి డిన్నర్ కానివ్వండి ప్రొవైడెడ్ దెర్ ఇస్ నో షో ఆర్ రికార్డింగ్ ఎలా ఉన్నా కూడా సో కంప్లీట్లీ క్రెడిట్ అందుకే నాగరాజ్ అంటాను నేను సో హీ సెట్ ఎ రిచువల్ అంటే సర్టెన్ రిచువల్స్ ఉంటాయి ఇది నేను ఎందుకంటే ఐమ్ వాంటెడ్లీ యూజింగ్ సర్టెన్ టర్మ్స్ ఎందుకంటే దిస్ ఇస్ లైక్ అ లెర్నింగ్ ఫర్ లాట్ ఆఫ్ మదర్స్ రిచువల్స్ అంటే ఓకే ఒక కాఫీ కలిపి తాగడము లేకపోతే ఒక ఈవినింగ్ స్నాక్ కలిపి తినడము లేకపోతే ఒక ఫ్రూట్ జ్యూస్ అనేది ఒకరికి ఒక అలవాటు అనమాట మా మమ్మీ కంపల్సరీ నాకు ఫ్రూట్ జ్యూస్ ఇస్తుంది లేకపోతే మా మమ్మీ నాతో రాత్రి పడుకునే ముందు ఒక స్టోరీ చదువుతుంది లేకపోతే నా వైఫ్ నాతో అలాంటి రిచువల్స్ అనేవి డీప్ గా ఎస్టాబ్లిష్ చేయగలిగాలి ఇప్పుడు ఫర్ ద లాస్ట్ 21 ఇయర్స్ మా మ్యారేజ్ 21 ఇయర్స్ వస్తుంది 21 ఇయర్స్ నుంచి మేము లంచ్ కలిసి చేస్తున్నాం పాజిబుల్ కాదు అన్లెస్ ఏదో ఆఫీస్లో వర్క్ ఉంటేనో రికార్డింగ్లో వెళ్తే నేను బయట ఆఫ్టర్ ట్రావెల్లో ఉంటే తప్ప 99% మేము కలిసే భోజనం చేస్తాం ఇన్ కేస్ మేము డిఫరెంట్ ప్లేసెస్లోనా వీ సీ దట్ వీ విల్ మీట్ ఎట్ వన్ పాయింట్ హ్యావ్ లంచ్ టుగెదర్ అండ్ డిన్నర్ కలిసి వేస్తాం వాడు చిన్నప్పుడు మా వాడు ఉన్నప్పుడు కూడా వాడు ప్లే స్కూల్ నుంచి ఆఫీస్ నుంచి వస్తే పికప్ చేసేవాడిని 12:30 పికప్ చేసి వాడిని మాతో పాటు కూర్చోబెట్టి భోజనం చేసేవాళ్ళు వి జస్ట్ యూస్ టు వాడికి టేబుల్ అందదు కాబట్టి ఒక పిల్లో వేసి వి యూస్ టు ఈట్ దిస్ ఈస్ వెరీ గుడ్ ఇది చాలా బాగుంది కదా అంటే ఓ అని వాడుకుంటా అలాగ తెలియకుండా తినడం స్టార్ అలాగ దట్స్ హౌ అంటే తెలియకుండా నేను చేసాం ఇది
ఏదో తెలిసేది ట్రైనింగ్ లే ఉండవు కదా వీటికి. ఎగ్జాక్ట్లీ, బట్ ఆ ఆలోచన ఉండాలి. ఓకే, మనం కలిపి ఈ ఒక యాక్టివిటీ అందరం కలిపి చేస్తే మంచిది అనే ఒక ఆలోచన ఉంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్. అండ్ దీస్ ఆర్ ద సక్సెస్ సీక్రెట్స్ ఆఫ్ వెరీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్ అండి. అంటే ఎంతో అన్యోన్యంగా ఉన్న దంపతులు లేకపోతే కలిసి ప్రోగ్రెస్ అయ్యే ఫ్యామిలీస్కి ఇవన్నీ బేసిక్ సక్సెస్ సీక్రెట్స్ అన్నమాట. సో అనదర్ థింగ్, ఇప్పుడు మీరు చెప్పారు కదా ముగ్గురు కలిపి అన్ని చోట్లకి వెళ్తారు, ముగ్గురు కలిపి అన్ని యాక్టివిటీస్ చేస్తారు అని. అలాంటప్పుడు మీకు ఏమైనా ప్రొఫెషనల్ లైఫ్లో కానీ లేకపోతే వేరే కంపెనీస్లో కానీ మీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా? అంటే ఏంటి, మీరు అందరు కలిపి ఎందుకు ఉంటారు, మీకు ఒకరికే ఇస్తాము వాళ్ళకి ఇవ్వము, అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ అయ్యారా, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేశారు? అంటే డైరెక్ట్గా చెప్పరండి, అండ్ దే మే సీస్ టు గివ్ యూ ద ఆపర్చునిటీ, అది మన ఇష్టం. వెదర్ యు కేర్ ఇట్ ఆర్ యు డోంట్ కేర్. మేము ఇప్పుడు కలిసి ఉంటాం అనేటువంటిది ఒకటి. మేము జనరల్గా పనిచేసేది బయట, మేమెవరో మేమేంటో తెలిసిన వాళ్ళతోనే పనిచేస్తాం. నన్ను కలిసిన వ్యక్తి కొత్తగా నాగరాజు ఇలానే ఉంటాడు, నాగరాజు ఫ్యామిలీ ఇలాగే ఉంటుంది, వీళ్ళు ముగ్గురు కలిసి ట్రావెల్ చేస్తారని తెలుసు. ఇంకోటి ఏంటంటే, ఇఫ్ ఐఎమ్ పర్ఫార్మింగ్, ఐఎమ్ ఓన్లీ పర్ఫార్మింగ్, ఇఫ్ దే ఆర్ కమింగ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దే ట్రావెల్ అకామిడేషన్ వాట్ ఎవర్, వాటికి అయ్యే ఖర్చు నేనే భరిస్తాను, వాళ్ళ మీద వేయను ఆర్గనైజర్స్ మీద. అందువల్ల అది ప్రాబ్లం అవ్వదు అట్లా. బట్ యూజువల్గా ఉంటాయి ఇలాంటివి, ఇలాంటి డెఫినెట్లీ ఉన్నాయి ఎగ్జిస్టింగ్. లైక్ దే మే ఫీల్ కి అది మనకి డైరెక్ట్గా అట్లీస్ట్ ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు మాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా, ఇంటికి వెళ్ళక మీ ఫ్యామిలీతో ఉండొచ్చు కదా, వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావు అంటే హ్యాంగింగ్ అవుతాం. లేదండి, అట్ట కాదు, అది మనం వాళ్ళకి అలవాటు చేయడంతో, వాళ్ళకి అలవాటు చేయడం అలవాటు చేసేసాం. నేను ఇదే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా రెహమాన్ గురించి ఆయన ఈవినింగ్ రికార్డింగ్ అవ్వగానే మందు పార్టీలో కూర్చున్నాడని ఎప్పుడన్నా విన్నారా? మీరు వినలేదు కదా. ఈ నెవర్ ఎంటర్టైన్, హీ హ్యాస్ సపరేట్ రిచువల్. అతనికి మా ఫైవ్ టైమ్స్ ఏదో నమాజ్ చేస్తాడు, అతను ఏదో పద్ధతులు, అట్లాగే నా పద్ధతి. నేను ఐ ప్రిఫర్ టు స్పెండ్ విత్ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీ నా నేను వెళ్ళే ప్రతి చోట ఇది ఇది రిస్ట్రిక్ట్ అయ్యి వీళ్ళు రాకూడదు అనేటువంటి ప్లేస్ నేను పోను. అందరం కలిసి వెళ్తాను, కలిసి వస్తుంది. అలా అనుకున్న చోటుకి అసలు నేను పోను అని చెప్తున్నారు, ఎంత బాగా చెప్పారు. ఇప్పుడు మన ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఎవరు ఉంటారు? Definitely. You now get it why I give him 100% credit. Amazing thought process. That's the reason your family is so happy and you guys are successful. Very as happy. A family. And like putte evaro okkale munduku veltha untaru, others konjam enakapadipotharu, ala kaakunda andru progress avutunnaru ante ee thought process e kaaranam. నార్మల్గా ఏమవుతుంది అంటే, సరే కిడ్ రాగానే మదర్స్ హస్బెండ్ కన్నా కిడ్తో టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అండ్ కిడ్తో పాటు పడుకోవడము, కిడ్ బెడ్రూమ్లోనే ఉండటము, పిల్లడే మొత్తం లోకం కింద కన్వర్ట్ అయిపోతుంది. అది ఒక్కొక్కసారి ఫాదర్స్ కూడా చేస్తారు ఇలా. అంటే ఫాదర్స్ కూడా పిల్లలు కంప్లీట్ అతి ప్రేమ పిల్లల మీద చూపించేసి వైఫ్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ స్టేజ్లో మీ ఇద్దరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? డిడ్ యూ ఎన్కౌంటర్ ఎనీ సచ్ సిచ్యువేషన్? పైగా మీకు సింగిల్ చైల్డ్. యా, అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నా వాళ్ళకి వాళ్ళు ఎంగేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కడెక్కడైతే సింగిల్ చైల్డ్ ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయో, మదరో ఫాదరో ఆ కిడ్ని కంప్లీట్గా ఎంటర్టైన్ చేస్తాంలో ఇండల్జ్ అయిపోయి ఉంటారు. యా, యాక్చువల్లీ మాకిది వి ఫేస్డ్ అంటే విదిన్ ఫేస్, ఎందుకంటే లైక్ సింగిల్ చైల్డ్ మీరు చెప్పినట్టు. సో వాళ్ళ కంపెనీ ఎవరు, కొంతమంది అన్నారు యాక్చువల్లీ సింగిల్ చైల్డ్ ఏంటి, ఇద్దరు ఉంటే వాళ్ళకి వాళ్ళ కంపెనీ ఉంటుంది, వాళ్ళు లోన్లీగా ఉంటారు. బట్ మై సన్ నెవర్ వాజ్ లోన్లీ బికాస్ హీఈస్ మోర్ దాన్ ఎ కిడ్ అనమాట. యాక్చువల్లీ నాగరాజ్ మా అబ్బాయి కన్నా ఎక్కువ అలర్ట్ ఏం చేస్తాడు, సో కనిపించాడు కానీ చాలా మాట్లాడేటప్పుడు చాలా హుందాగా మాట్లాడతాడు పెద్దరికంగా. బట్ అట్ హోమ్ తినే ఎక్కువ అలర్ట్ చేస్తాడు మా వాడికన్నా. అండ్ మై సన్ ఈజ్ ఆల్సో సో మెచ్యూర్డ్ అండ్ హీ నోస్. ఎలా అంటే మేము ఏం చేసినా ముగ్గురం కలిపి చేస్తాం, ఫ్యామిలీ ఫీట్ లాగా అనమాట అన్నీ మావన్నీ. సో అండ్ తను వాటితో స్పెండ్ చేస్తుంది అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య నేను వెళ్ళకూడదు అనేటువంటి, మేము ముగ్గురం ఒకటే, ముగ్గురం ఒకటే అయినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఏముంది? అండ్ వాడి బెడ్రూమ్లోనే హీ యూస్ టు స్లీప్ ఇన్ హిజ్ ఓన్ బెడ్రూమ్, బట్ వీ యూస్ టు బి దేర్ టుగెదర్, వీ యూస్ టు స్లీప్ అలాంగ్ విత్ హిమ్ ఫర్ సమ్ ఐ మీన్ అంటిల్ హీస్ ఇన్ డీప్ స్లీప్. కథలు చెప్పుకుని ఆ కబుర్లు ఈ కబుర్లు అన్నీ చెప్పి వాడి స్కూల్లో ఏమైంది. ఫోన్లో వచ్చేసి ఏమైపోతుంది అంటే ఒకళ్ళు వాళ్ళ ఫోన్లో బిజీగా ఉంటారు, ఇంకొకళ్ళు పిల్లలతో స్పెండ్ చేస్తారు, యూనో అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. అవును, ఇప్పుడు మీ అప్పుడు అంటే అంత లేకపోవచ్చు, బట్ ఇప్పుడు అప్పుడు ఫోన్స్ లేవు, అప్పుడే వస్తున్నాయి ఫోన్స్, మొదటి పేజర్లు ఉండేవి. పేజర్లు ఉండేది రైట్. సో ఇప్పుడున్న మదర్స్కి ఆర్ ఫాదర్స్కి వాట్ యు గైస్ సజెస్ట్
ఫోన్స్ వచ్చాయి, చాలా ఎక్కువ డిస్ట్రాక్షన్స్ వచ్చాయి లైఫ్ లో. ఒక మొన్న సేయింగ్ వచ్చిందండి ఒకటి, చాలా బ్యూటిఫుల్ రైట్ అప్, అదేంటి 24 అవర్స్ ని డివిజన్, యు సెంట్ మీ దట్, అది బ్యూటిఫుల్. అది ప్రతి ఒక్కళ్ళు ఎస్పెషల్ మదర్సే నెగ్లిజెన్స్ ఎక్కువ చూపించేది వాళ్ళ వాళ్ళ మీద, అంటే ఇంకా పెళ్ళి అయిపోయింది అంటే ఇంకా ఓకే ఎలైట్ తీసుకో అన్నట్టు ఉండకూడదు. మీ టైం మనం ఫిట్గా ఉండడం, మనం అందంగా ఉండడం, టు లుక్ గుడ్ ఈజ్ అ వెరీ గ్రేట్ ఫీలింగ్ విద్ ఇన్ యూ. సో మన కోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం అనేది డెఫినెట్లీ ఉండాలి. నా టైం, దిస్ ఇస్ ఫర్ మీ అనేది డెఫినెట్లీ ఉండాలి. నెగ్లిజెన్స్ ఎందుకు ఉండాలి మన మీద మనకే ఉంటే? సో మనం వాళ్ళతో వెళ్తున్నప్పుడు దే షుడ్ ఆల్సో ఫీల్ గుడ్ దట్ వీఆర్ గోయింగ్ టుగెదర్ కదా, రైట్, ఇన్ ఆల్ ద రెస్పెక్ట్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్, ఫిట్నెస్, హెల్త్, హెల్త్ ఇంపార్టెన్స్. మనకి లేదు అవేర్నెస్ ఇంకా, బట్ ఇప్పుడు వస్తున్నట్టుంది. ఎవ్రీ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ గెట్ యువర్ బాడీ చెక్, కంప్లీట్ హెల్త్ చెక్, కంప్లీట్ హెల్త్ చెకప్. ఎందుకంటే ఎన్ని క్యాన్సర్స్ అండ్ మాల్ న్యూట్రిషన్, ఇట్స్ లైక్ మీరు చూస్తే విటమిన్ డి లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, బి12 లెవెల్స్ తక్కువ ఉన్నాయి ప్రతి ఒక్కరికి. వెరీ వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ లో కూడా ఈ 2 లెవెల్స్ లో ఉండి, లో ఎనర్జీ ఉండి, చాలా వీక్ గా, అంటే కోపం చిరాకు ముందు వచ్చేస్తుంది. ఎవరికైనా ఈజీగా కోపం చిరాకు వస్తుంది అంటే లో న్యూట్రిషనల్ లెవెల్స్, అంటే దే ఆర్ వెరీ వెల్ ఆఫ్, దే ఈట్ వెల్, బట్ ఆ మినరల్ కాంపోజిషన్ మారిపోతా ఉంటుంది. ఆ డైట్ హెల్తీ డైట్ కాదా, క్వాంటిటీ కాదు, అది కరెక్ట్ గా ఏది కావాలో తీసుకోవాలి. యా. సో ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ యు వుడ్ లైక్ టు సే టు ద డాడ్స్, వైఫ్ ని ఎట్లా చూసుకోవాలి, లేకపోతే ఒక మదర్ ని? మీరైతే ఒక లైవ్ ఎగ్జాంపుల్ బట్ ఎవరైనా ఫాదర్ ని ఒకవేళ మీరు కూర్చోబెట్టి చెప్పాలి అంటే వాట్ ఇస్ ఇట్ దట్ యు వుడ్ లవ్ టు? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సినారియో మారింది, ఎవరీవన్ ఇస్ డూయింగ్ బాగా చూసుకుంటారు, కొన్ని కొన్ని కేసెస్ లో మీ హోప్ బట్ దట్స్ వాట్ చాలా మంది మారింది, అవేర్నెస్ వచ్చింది, నౌ పీపుల్ ఆర్ డూయింగ్ బాగా చేసుకుంటున్నారు. బట్ ఏంటంటే నేను ఏంటంటే ఇదే, మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి మంచిది చెడు చేయదు మనం చెప్పాలి. వైఫ్ ని చూసుకోమన్నారా లేదంటే పిల్లల గురించా? పిల్లలు, పిల్లలకైతే వాళ్ళకి మనం మంచి చెడు మనకి చెప్పాలండి. వాళ్ళకి ఫస్ట్, పిల్లాడికి ఫస్ట్ హీరో ఎవరు? వాళ్ళ తండ్రే, తండ్రే కదా వాడికి, బయట ప్రపంచం ఏం తెలీదు. మా డాడీ వస్తే అన్ని కొనిపెట్టేస్తాడు, అది వాడికి ఫీలింగ్ చిన్నప్పటి నుంచి. మా డాడీ వస్తే కార్లో తీసుకెళ్తాడు, లేదా మా డాడీ వస్తే సినిమా తీసుకెళ్తాడు. వాడికి అన్ని డాడీ 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 సూపర్ మ్యాన్ వాడికి. సో అయినప్పుడు మన సూపర్ మ్యాన్ ఇంప్రెషన్ వాడికి ఇవ్వాలి కదా, అది ఎలాగా, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని చెప్పాలి కదా వాడికి. మొత్తం అంతా వాడికి మనం ఫీల్ చేయాల్సింది మనమే చెప్పాలి. మా వాడు చిన్నప్పుడు అడిగేవాడు, డాడీ ఇక్కడ నుంచి నా ఫ్రెండ్ బస్ ఎక్కి వెళ్ళిపోతున్నాడు, నేను ఎప్పటికి వెళ్తాను డాడీ, తెలుస్తాడు తెలుస్తాను నిమ్మదిగా తెలుస్తాను, నీకు ఇప్పుడు అవసరం పడలేదు, ఎందుకంటే నువ్వు బస్ ఎక్కాల్సిన అవసరం లేదు, నీకు ఏదో ఆటో పెట్టాం లేకపోతే మేము దింపుతున్నాం కాబట్టి నీకు అవసరం రాలేదు, నీకు అవసరమైనప్పుడు అది నేర్చుకుంటావు, బట్ అది నేర్చుకోవడానికి ఏం కావాలనేది నేను ఫీల్ చేసి పంపిస్తాను, నేను నిన్న అలా వదిలేయం కదా అని చెప్పాను. సో అట్లా మనం వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్ అండ్ గివ్ దెమ్ ఫుల్ ప్రొటెక్షన్ అండి. వాడు ఏం చేసి వచ్చినా మనం నిలబడి వాడికి కరెక్ట్ సపోర్ట్, మంచి చెడు కాదు, మంచి ఏది చేసినా. ఎందుకంటే లైఫ్ అనేది ప్రతిరోజు కూల పంపలాగా ఉండదు, స్కూల్కి వెళ్తారు, పడిపోతారు, దెబ్బలు తగ్గించుకుంటారు, పక్క పిల్లలు చూసేస్తారు, ఇంకోటి అవుతుంది, ఇంకోటి అవుతుంది. ఎట్లా ఉన్నా కూడా మనం వాళ్ళకి సపోర్ట్గా ఉండి మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ ఇవ్వాలి. వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ కనుక మనం ఇవ్వగలిగితే, అందుకే ఎప్పుడు సాధన అంటారు ఏమండి నాకు అన్ని లక్ష్యములు పోయినా పర్వాలేదు, ధైర్య లక్ష్యం మట్టుకు నన్ను వదిలిపోకూడదు అంటే. అందు గురించి ఆ కాన్ఫిడెన్స్, ధైర్యం అనేటువంటిది వాళ్ళకి ముందు చెప్పాలి. వాళ్ళకి ఆ ధైర్యం కనుక ఉంటే మిగిలినవన్నీ వాళ్ళు దగ్గర విన్ అవ్వరు. అండ్ పిల్లల్ని ఎస్పెషల్లీ ఏంటంటే, ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం డ్రగ్స్ అనుకోండి, కాలేజెస్ నుంచి, స్కూల్స్ నుంచి, లవ్ అఫైర్స్, వాట్ ఎవర్, ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఫ్రెండ్షిప్తోనే వస్తుంది. సో వెన్ యూ ఆర్ ఓన్లీ ఏ పేరెంట్, యువర్ సన్ ఈజ్ నెవర్, సన్ ఆర్ డాటర్ ఈజ్ నెవర్ కంఫర్టబుల్ షేరింగ్. మనం అది బ్యారియర్ తీసేసి వెన్ యూ బికమ్ ఎ ఫ్రెండ్ యూ షేర్ థింగ్స్ విత్ దెమ్, అండ్ అసలు వాళ్ళకి ఇంకా మంచి అడిక్షన్స్ నేర్పించవచ్చు మనం. అంటే మ్యూజిక్, మా వాడిని వి పుట్ హిమ్ ఇన్ లైక్ స్విమ్మింగ్, చెస్ అండ్ మ్యూజిక్. ఆ చెస్ వదిలేసాడు మధ్యలో, స్విమ్మింగ్ ప్రతి సమ్మర్ వెళ్తాడు, మ్యూజిక్ హ్యాస్ బికమ్ ద బెస్ట్ అడిక్షన్ అనమాట వాడికి. అడిక్షన్ బట్ వెరీ పాజిటివ్ అడిక్షన్. డిపెండబిలిటీ పిల్లాడికి, డిపెండబిలిటీ తల్లిదండ్రుల మీద రావాలండి. ఇది మా నాన్న చెప్తే తెచ్చాడు, మా అమ్మకి చెప్తే తెచ్చాడు పెడుతుంది అని వాడు ఫ్రెండ్కో ఎవరికో చెప్తే వాడు వేరే సలహా ఇస్తాడు, తప్పు అయ్యే అవకాశం అక్కడే జరుగుతుంది. చాలా మంది ఫ్యామిలీస్తో జరగడానికి కారణం అది. మనం వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి వాడు డిపెండబుల్, వాడికి స్కూల్లో ప్రాబ్లం వచ్చిన వెంటనే మనకు ఫోన్ చేశాడు అనుకో, మనం అటెండ్ అవ్వగలిగితే దెన్ వాడు రే నా తెలియదు రే నేను వర్క్లో ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేసి పెట్టే ఫోన్ అన్నా అనుకో, వాడు ఏం చేస్తాడు, ఏ ఫ్రెండ్ అడుగుతారు, ఏం చేయాలంటే డొమ్మా కొట్టారు స్కూల్ కావాలంటే వెళ్ళి ఓ 2 సిగరెట్లు లాగుదాం అన్నాడు అనుకో, ఓహో అంటాడు, ఓ 2 సార్లు తొట్టాడు, 3 సార్లు అలవాటు పడతాడు కదా.
లేదు ఆ టైంలో నువ్వు కనుక సపోర్ట్ ఇవ్వగలిగి ఉంటే వాడు ఆ స్థితికి దిగుతాడు. సో అది చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ అంటే స్పేర్ టైం ఎక్కడున్నారో మనకి తెలుస్తూ ఉండాలి, తెలుస్తుంది అంటే వాళ్ళకి ఒక మంచి దోవ మనం చూపిస్తే వాళ్ళు హ్యాపీగా పెడతారు, వాళ్ళు ఇబ్బంది పడకుండా పెడతారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం కదా, దాని గురించి కేర్ తీసుకోవాలి తప్పదు. సో పిల్లల్ని రైట్ అడిక్షన్స్లోకి పెట్టి ఆర్ గైడ్ దెమ్ ఇన్ ద రైట్ పాత్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళతో కమ్యూనికేషన్ ఛానల్స్ ఓపెన్గా పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యా సో వాట్ అబౌట్ హౌ కెన్ యూ సపోర్ట్ ద మదర్ అండ్ హౌ కెన్ యూ సపోర్ట్ మదర్ ఆఫ్ యువర్ చైల్డ్ అంటే ఎట్లా సపోర్ట్ చేయొచ్చు హస్బెండ్స్ గురించి నేను చెప్పాను. పిల్లర్ ఆఫ్ ద హౌస్, పిల్లర్ ఆఫ్ ద హౌస్ లేడీయే కదా, ఒక ఇంటికి వెన్నుముక ఆవిడే అయినప్పుడు ఆవిడని కంఫర్టబుల్ జోన్లోనే ఎప్పుడు పెట్టాలండి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే బై నేచర్ వాళ్ళు లేడీస్ సున్నితంగా ఉంటారు, సో వాళ్ళకి కంఫర్ట్ జోన్లో పెట్టి కొద్దిపాటి వర్క్ షేర్ చేసుకుని కొద్దిపాటి చిన్న చిన్న చేసుకుంటే వాళ్ళు కనుక హ్యాపీగా ఉంటాయి, మిగిలినవన్నీ థింగ్స్ అన్నీ హ్యాపీగా ఉంటాయి. అద్భుతం, చాలా 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 మంచి పాయింట్స్ చెప్పారు. అండ్ చెప్పడమే కాదు, యూఆర్ లివింగ్ దట్ లైఫ్. మీకు అవన్నీ ఏముంది ఇది ఇంతేగా అని అనిపిస్తుంది, కానీ ఎంతో మందికి అవి అసలు క్లూలెస్ విషయాలు సార్. సో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ లైఫ్ జర్నీ, మీ ఇంటిమేట్ డీటెయిల్స్ మాతో షేర్ చేసి మాతో టైం స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎంజాయ్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అంజలి అంజలి పుష్పాంజలి The 21 Days Challenge. Log into www.millionmoms.in. For more details, contact 77024-9110.